జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనల్ రౌండప్ విశ్లేషించే చర్చ కార్యక్రమం నేషనల్ రౌండప్ ఎనభైవ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సురేష్ జీ ఈ వారమంతా కూడా మోదీ మానియాతోనే నడిచింది నాకు తెలిసి ఆల్మోస్ట్ మోదీ లోక్సభలో మాట్లాడడము రాజ్యసభలో మాట్లాడడము మోదీకి ఇక ఎదురే లేదు అనే రీతిలో ఈరోజు ఎలక్షన్స్ గ్రౌండ్లోనే పరిస్థితి తయారైంది కరెక్ట్ కాంగ్రెస్ ఆల్మోస్ట్ చేతులెత్తేసింది అండ్ చేతులెత్తేసిన కాంగ్రెస్ మీద మొట్టికాయలేస్తూ ఇంకా చాలా అధపాతాళల్లోకి మోదీ నెట్టేశారు కూడా ఓకే సో ఒకవైపు అది ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఉబ్బిళ్ళుతున్నట్టుగా కనబడుతుంది మొన్ననే నితీష్ కుమార్ జాయిన్ అయ్యారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతోంది అండ్ ఈవెన్ మన ఆర్ఎల్డి కూడా బి ఎన్డీఏలో రావడానికి ఆసక్తి చూపుతోంది ఇట్లాంటి ఒక ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఇట్లాంటి ఎలక్షన్స్ ఇంతకుముందు చూసామో లేదో అనిపిస్తోంది సో ఇందులో ఒక భయం ఉంది ఇది ఒక వైపు ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఫేస్ సేవింగ్ అనాలా లేకపోతే ప్రతిపక్షాలు ఇంకా వేరే టాపిక్ లేక ఒక కొత్త టాపిక్ని తీసుకురావడం అనుకోవాలా కానీ ఈ బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేరళ కావచ్చు కర్ణాటక లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఒక వార్ని డిక్లేర్ చేసినట్టుగా కనబడుతోంది అని మాట్లాడడం మంతర్ వేదికగా కర్ణాటక ప్రభుత్వం అక్కడ ధర్నా చేయడం సిద్ధరామయ్య గారి నేతృత్వంలో ఇటు పినరాయి విజయన్ నేతృత్వంలో జంతర్ మంతర్ దగ్గర జరగడం ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ రావడం కరెక్ట్ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇది అసలు అందరూ మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు సంబంధించి ఒకసారి ఈ ధర్నాల్ని నిరసనల్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఇది సాయి గారు ప్రిన్సిపల్లీ మన 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 దేశంలో ఎస్పెషలీ జిఎస్టీ వచ్చిన తర్వాత ముందు ఎట్లా ఉందంటే సేల్స్ ట్యాక్స్ స్టేట్ లెవెల్లో కలెక్ట్ అవుతుంది ఓకే అక్కడ ఒక సెంట్రల్ కాంపనెంట్ కూడా ఉండే కానీ స్టేట్ లెవెల్లో మోస్ట్లీ కలెక్ట్ అవుతుంది ఓకే మనకు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు ఉన్నాయి అదే ఇన్కమ్ ట్యాక్స్ వైపు ఉండొచ్చు దెన్ వీ హ్ ఇన్కమ్ ట్యాక్స్ పేస్ చాలా తక్కువ నాలుగు ఐదు శాతం మందే మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కానీ ఎవ్రీ సిటిజన్ పేస్ ట్యాక్స్ మనం పేదోళ్ళని చూసి వాళ్ళ ట్యాక్స్ కట్టట్లేదు చూడండి నా డబ్బుల మీద బతుకుతున్నా అని చెప్పడం తప్పు అదే పాలసీ స్టేట్ గవర్నమెంట్ ఫాలో చేస్తుంది ఇప్పుడు తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానీ కేరళ చూడండి యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు వాళ్ళు చూడండి వాళ్ళ డబ్బులు మా డబ్బులు తీసుకొని వాళ్ళు తింటున్నారు అని అది కాదు లాజిక్ అది ఎందుకంటే అందరు ట్యాక్స్ కడుతున్నారు ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే ఈ స్పెసిఫిక్ ఈ పాయింట్ మీద ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మేము మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేవు స్టేట్ గవర్నమెంట్ కొట్టేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి గొడవ చేస్తున్నారు వీళ్ళు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే బేసిక్లీ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ టు స్టేట్స్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వంద రూపాయలు ఒక గవర్నమెంట్కి రెవెన్యూ వస్తే దాని నుంచి స్టేట్కి ఎంత ఇవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో స్టేట్కి డివాల్వ్ అయ్యే ట్యాక్సెస్కి ఎంత శాతం ఎంత మందికి ఇవ్వాలని ఉంది దాంట్లో చాలా పారామీటర్స్ ఉన్నాయి ఓకే పారామీటర్స్ అంటే మీరు స్పెసిఫిక్గా ఈవెన్ ఐట్ అ డేటా ఆల్సో మీ పారామీటర్స్ డేటా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరు డిసైడ్ చేస్తారు డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ డిసైడ్ చేసేటోళ్ళు యూజువల్లీ ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తారు మన దగ్గర ఇప్పుడు నడుస్తున్న సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడే సెటప్ చేశారు దీనికన్నా ముందు ఫిఫ్టీన్త్ ఉండే దానికన్నా ముందు ఫోర్టీన్త్ ఉండే చాలా మటుకు దీంట్లో ఉన్న రికమెండేషన్ ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి వచ్చింది అనమాట సో మనం చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ కర్ణాటక రూపాయి పంపిస్తే వాళ్ళకి పదిహేను పైసలే వస్తుందని చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ స్టేట్ నుంచి కలెక్ట్ చేసి ట్యాక్సెస్ తీసుకుంటున్న యూనియన్ గవర్నమెంట్ మాకు పదిహేను పైసలే ఇస్తున్నారు అని చెప్తున్నారు ఒక మాట మర్చిపోతున్నారు ఈ జిఎస్టీ కలెక్షన్ తీసుకుంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ప్రోడక్ట్ తీసుకుందాం లేకుంటే ఎయిట్ పర్సెంట్ తీసుకుందాం ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉన్నప్పుడు దాంట్లో హాఫ్ స్టేట్ జిఎస్టీ ఉంటుంది హాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఉంటుంది స్టేట్ జిఎస్టీ స్టేట్ వాళ్ళు పెట్టుకుంటారు డైరెక్ట్ యూనియన్ గవర్నమెంట్ని తీసుకోరు వాళ్ళు కానీ సెంట్రల్ జిఎస్టీ ఏం చేస్తారంటే వీళ్ళు అది గవర్నమెంట్ దగ్గర వచ్చిన తర్వాత గవర్నమెంట్ దాన్ని డివాల్వ్ చేస్తారు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ జిఎస్టీ ఒకటే కాదు మిగతా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి అది మన దగ్గర ఎక్సైజ్ ఉండొచ్చు మిగతా ట్యాక్సెస్ ఉండొచ్చు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఉండొచ్చు చాలా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కలిపి ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండ్ చేస్తారో ఆ రేషియో ప్రకారం ఈ గవర్నమెంట్స్కి డబ్బులు పంపిస్తారు వీళ్ళు సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు మనకన్నా బెటరు వాళ్ళకి ఇరవై తొమ్మిది పైసలు వస్తుంది రూపాయికి తెలంగాణ నలభై మూడు అంటే రూపాయి పంపిస్తే నలభై మూడు వస్తుంది ఇదేమి ఇండికేట్ చేస్తుందని నేను ఇప్పుడు మీకు స్పెసిఫిక్గా చెప్తాను ఎందుకంటే వీళ్ళు ఒట్టి పొలిటిషన్ స్పెషలీ మొన్న మీరు చెప్పినట్టు మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు పినరాయి విజయన్ మళ్ళీ స్టాలిన్ వస్తున్నాడు దాని తర్వాత వీళ్ళందరూ గురించి ఒకటే ప్లేస్ ఒకటే రోజు చేయరు ధర్నా వీళ్ళు సపరేట్ సపరేట్గా చేసుకుంటాను ఎందుకంటే ఒకటికొకటి వాడదు దానికోసం పినరాయి విజయన్ ధర్నాకి వెళ్తూ వెళ్తూ కేరళలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పిలిచే పో అని చెప్పిన వాళ్ళు మేము రావని చెప్పిండు అదే టైంలో ఖర్గే గారు ఒకసారి మన ధర్నా చేస్తున్నాం ఢిల్లీలో నిన్న ఆయన సపోర్ట్ ఇచ్చాడు పినరాయి విజయన్కి సపోర్ట్గా మాట్లాడాడు అది కేరళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి పడలేదు అసలు స్టాలిన్ ఏమో సపోర్ట్ చేస్తున్నాడు కానీ స్టాలిన్ వచ్చి ధర్నా చేయమంటే దేశడు ఈ ఇండియా అలయన్స్ కూటమి మనకు తెలుసు సంగతి సో ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆంధ్ర వచ్చే రూపాయికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే రూపాయి అంటే మొత్తం ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడానికి కాదు మళ్ళీ మీరు అదే ఎక్స్ప్లెయిన్ చేశాను మీ మీ దగ్గర నుంచి అంటే మీ ప్రజలు కట్టిన డబ్బులు దాని నుంచి ఎంత వస్తుంది మీకు నలభై తొమ్మిది పైసలు ఇది ఓన్లీ ట్యాక్సెస్ సాయి గారు ఇది ఓన్లీ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఇప్పుడు కంపారిసన్ కంపారిజన్ చేస్తుంది కేరళ యాభై ఏడు పైసలు రాజస్థాన్ రూపాయి ముప్పై మూడు అంటే రూపాయి ఇచ్చిన దానికి వాళ్ళు ఎక్కువ వస్తున్నాయి రూపాయి ముప్పై మూడు వస్తున్నాయి వాళ్ళకి బీహార్ ఏడు రూపాయలు ఆరు పైసలు అంటే రూపాయి పంపిస్తే బీహారు ఏడు రూపాయలు వాళ్ళకు వస్తుంది ఉత్తరప్రదేశ్ రెండు రూపాయలు డెబ్బై ఐదు పైసలు అంటే వాళ్ళు సో దిస్ ఇండికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది దీని క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తుంది అనేది మన వ్యూవర్స్ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దిస్ ఫిగర్ హౌ డస్ ఇట్ కమ్ అనేది స్టేట్ ట్యాక్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో స్పెసిఫిక్గా మనం చూడాలి ఏంటంటే ఈ ట్యాక్సెస్ క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారు దాని దానికి ఒక ఫౌండేషన్ ఉండాలి ఒకటి స్పెసిఫిక్గా తో ఒక్కటి పాపులేషన్ అంటే వంద శాతం పెట్టుకుంటే దాని మీద పదిహేను శాతం పాపులేషన్ మీద ఉంటుంది మీకు రిటర్న్ రావాల్సిన డబ్బులు అంటే మీ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉందో మీకు అంత ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది ప్ర ప్రజలకి కాదండి ఇట్స్ అ లాజికల్ థింగ్ సో మన దగ్గరలో సదర్న్ స్టేట్స్లో కేరళ లాంటి స్టేట్ ఎప్పుడో ఫర్టిలిటీ లెవెల్ వాళ్ళు డిక్రీజ్ చేసుకున్నారు తమిళనాడు చేసుకున్నారు ఇప్పుడు తెలంగాణ కూడా అదే స్టేట్స్కి వస్తుంది ఇంకా అక్కడ రాలేదు తెలంగాణ వస్తుంది రస్తా ఉందన్నమాట సో మీకు డబ్బులు మీ పాపులేషన్ ఎక్కువ ఉంటే మీకు డబ్బులు తక్కువ వస్తుంది మీకు మీకు ఖర్చు ఎక్కర్లేదు మీకు ఆల్రెడీ పాపులేషన్ తక్కువ ఉన్నారు నెక్స్ట్ ఏరియా మీ అంత పెద్ద స్టేట్ దానికోసం యూపీ ఇంత పెద్ద స్టేట్కి డబ్బులు వస్తుంది మధ్యప్రదేశ్ ఇంత పెద్ద స్టేట్కి డబ్బులు వస్తుంది ఎక్కువ బీహార్ పాపులేషన్ బేసిస్ చాలా ఎక్కువ పాపులేషన్ సో లాజిక్ ఇప్పుడు సదర్న్ స్టేట్స్ ఏం ఆర్గ్యూ మా మేమేం తప్పు చేసాం మేము మంచి పని చేశాం కదా పాపులేషన్ తగ్గించాం మీరు మమ్మల్ని పనిష్ చేస్తున్నారని ఆ లాజిక్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ లాజిక్ ఎట్లా పనికిరాదని నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఇకాలజీ మీ దాంట్లో యాభై శాతం ఫారెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్లేస్లు అక్కడ మీరు ఏం చేయలేరు ఓకే ఇండస్ట్రీ పెట్టలేరు ఏం చేయలేరు సో మీకు వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది సో దానికి మీకు ప్రయారిటీ ఇస్తారు నెక్స్ట్ నలభై ఐదు శాతం ఈక్విటీ నా వాట్ ఈజ్ ఈక్విటీ అన్నిటికంటే పెద్ద అంటే వంద శాతంలో నలభై శాతం ఈ ఒక్క టర్మ్ ఈక్విటీ అనే ఒక టర్మ్ మీద వస్తుంది వాట్ ఈజ్ ఈక్విటీ ఈక్విటీ అనేది బేసికలీ ఇప్పుడు బీహార్లో ఒక మనిషికి సంవత్సరానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇరవై వేల రూపాయలు వస్తుంది ఆదాయం అంటే అన్నిటికంటే పేదోళ్ళు అనుకుందాం ఇరవై వేల రూపాయలు ఆదాయం సంవత్సరానికి వస్తుంది అదే మనిషి కంపారిజన్ శాలరీ టు శాలరీ కంపారిజన్ చేసి మనం కేరళ తీసుకుందాం అక్కడ డైలీ వేజెస్ ఇస్ వెరీ హై మా ఇంట్లో కూడా మా అమ్మగారు కేరళలో పన్నెండు వందలు రూపాయలు ఇస్తారు రోజుకి ఒక అన్స్కిల్డ్ లేబర్ వచ్చి పనిచేయడానికి అన్స్కిల్డ్ స్కిల్డ్ అయితే మూడు వేలు నాలుగు వేలు కానీ అదే టైంలో మన తెలంగాణలో చూడండి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు బీహార్లో ఇంకా తక్కువ దానికోసం బీహార్ యూపీ వాళ్ళు వచ్చి కేరళలో తమిళనాడులో ఈవెన్ మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సెక్టర్లో పనిచేస్తారు ఇక్కడ ఈక్విటీ సో మీ ప మీ పర్చేసింగ్ పవర్ చాలా తక్కువ ఉన్నప్పుడు మీరు మీ ప్రజల్ని సపోర్ట్ చేయాలి ఎలాంటి చేస్తారు పెన్షన్లు ఇస్తారు పేదోళ్ళకు పెన్షన్ ఇస్తారు అది కాకుండా మిగతా చిన్న చిన్న జగన్ గారు కూడా ఇస్తున్నారు పెన్షన్ ఇక్కడ కూడా ఇస్తున్నారు పెన్షన్ పెన్షన్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి ఇంకేం వేయలేదు బతకడానికి స్పెషలీ ముస్లిం వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ లాంటి ఉన్న వాళ్ళకి ఏం చేయలేరు వాళ్ళు ఎడ్యుకేటెడ్ లేని ఎడ్యుకేటెడ్ లేని పీపుల్ వాళ్ళకి ఇస్తారు సబ్సిడీ ఇస్తారు సిలిండర్ మీద ఇప్పుడు ఇక్కడ ఐదు వందల సిలిండర్ ఇస్తారంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఎందుకంటే మీద డబ్బులు లేవు మీరు చాలా మట్టుకు మీరు యాక్చువల్లీ బారోయింగ్ చేసుకుంటారు అప్పు తీసుకుంటారు మీరు సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పాపులేషన్ ప్రాబ్లం ఇది ఒక ఎక్విటీ నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ అది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చాలా తక్కువ అంటే మీరు ఎంత మంచిగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఇది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్లో మళ్ళీ యాడ్ చేశారు ఇది ఇప్పుడు అప్పుడు ఫస్ట్ లేకుండేది అది స్టేట్స్ డిమాండ్ చేశారనమాట మాకు ఇది యాడ్ చేయాలని చెప్పి అంటే మీరు మీ స్టేట్ని ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారు ఫస్ట్ పాయింట్ నేను చెప్పినప్పుడు చెప్పాను కదా సాయి గారు మీరు మేము ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నాం మా పాపులేషన్ తగ్గించాం మా పవర్టీ తగ్గించాం మిమ్మల్ని మళ్ళీ పనిష్ చేస్తున్నారంటే ఈ పదిహేను శాతం కొత్తగా తీసుకొచ్చారు దాంట్లో అంటే ఇఫ్ యర్ డన్ వెల్ యూ విల్ గెట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ దట్ సో టోటల్ వంద శాతం ఈ వంద శాతం టోటల్ చేసినప్పుడు యూపీ బీహార్ ఇంకా బీమారు స్టేట్స్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు సౌత్ నుంచి ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీహార్ యూపీలో చెప్పమని చెప్పండి మీరు మా డబ్బుల మీద బతుకుతున్నారని ఒక్క సీటు కూడా రాదు అసలు రాదు ఇది ఆ సీటు కూడా రాదు ఇప్పుడు ఉన్న సీటు కూడా మన దేశంలో ఉన్న బీమారు స్టేట్స్ అన్న ముందు ముందు చాలా చాలా మటుకు బయటకు వస్తున్నారు దాని నుంచి ఎస్పెషలీ యూపీస్ కమింగ్ అవుట్ వెరీ వెల్ యూపీలో నోయిడా పక్కన ఉన్న ఇండస్ట్రీస్ చూస్తే మన దగ్గర హైదరాబాద్లో లేదు దాన్ని ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ కానివ్వండి మిగతా కానివ్వండి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బయటికి వాళ్ళు వస్తున్నారు కానీ అరవై సంవత్సరాలు ఈ డెబ్బై ఐదులో అరవై సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన పెట్టుకుందాం వాళ్ళు చేసిన పరిపాలనకి ఈ బీమారు స్టేట్ బీమారుగానే ఉండిపోయింది ఇందిరాగాంధీ గారు స్లోగన్ ఇచ్చారు గరీబీ హఠావు అని చెప్పి ఏం చేయలేదు స్పెసిఫిక్గా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోయారు డబ్బులు ఇచ్చుకుంటూ పోయారు ఏం కాలేదు పేదోలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణమైంది అంటే దారుణమైంది కరెక్టే సో దిస్ పర్టికులర్ ధర్నా వీళ్ళు చేసేదండి నిర్మలా సీతారామన్ గారు చాలా మంచి క్లారిఫై కూడా చేశారు ఈయనేమన్నారు మాకు అసలు మీరు డ్రాట్ రిలీఫ్ డబ్బులేయలేదని చెప్పారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు సో నిర్మలా సీతారామన్ గారు కరెక్ట్గా ఇచ్చారు క్లియర్ ఇచ్చారు ఫిగర్స్తో సహా ఇచ్చారు ఆమె ఎన్ మీరు ఎంత మీరు ఖర్చు పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడు సెంటర్ నుంచి ట్యాక్స్ డెవల్యూషన్ అంటే యూనియన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ డ్యూటీస్ అన్నీ కలిపి కర్ణాటక లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చింది రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు టూ పాయింట్ ఎయిట్ లాక్ క్రోర్ ఓకే అదే టైంలో ట్వంటీ ఫోర్టీన్లో లాస్ట్ బడ్జెట్ ఆఫ్ మన్మోహన్ సింగ్ కర్ణాటకకు వచ్చింది ఎనభై వేల కోట్లంతే ఎనభై వేల నుంచి టూ పాయింట్ ఎయిట్ రెండు లక్షల ఎనభై వేల కోట్లకు వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తున్నారండి యూనియన్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు కానీ వీళ్ళు పర్సంటేజ్ టర్మ్స్లో చూస్తున్నారు నాకు మీరు ఇచ్చేది పదిహేను పైసలే కానీ ఆ పదిహేను పైసలు విలువ ఎక్కువైంది కదా ఇప్పుడు ఎందుకంటే జీడిపి పెరిగింది ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది డిజిటల్ పేమెంట్స్తో ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా చాలామంది వచ్చారు లోప ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో వచ్చారు నెట్లో వచ్చారు సో ఈ కరెక్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యారంటీలతోనే ప్రాబ్లం వస్తుంది గ్యారంటీ నైడ్ వీళ్ళన్నారు మాకు డ్రాట్ ఉండే కర్ణాటకలో ఒక్క పైసా ఇవ్వలేదు గవర్నమెంట్ అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేశారు ఆలోచించండి డబ్బులు లేదని చెప్పి కోట్లాది కోటి రూపాయలు పెట్టి ఫుల్ పేజ్ యాడ్ ధర్నా కోసం వెళ్తున్నాను నేను ఢిల్లీకి చూడండి మాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది అవును ఎవరికోసం అండి ఆ డబ్బులు బచాయించుకుంటే అయిపోతుండే కదా మినిమం ఒక పది కోట్లు ఇరవై కోట్లు వెళ్ళి ఉంటుంది దాంట్లో అన్ని ఫ్రంట్ పేజ్లు వేశారు అన్ని పబ్లికేషన్స్లో న్యూస్ పేపర్స్లో చాలా ఎక్స్పెన్సివ్ ప్రింట్ యాడ్స్ యాక్చువల్లీ సో నిర్మలా సీతారామన్ గారు అక్కడ కూడా ఫిగర్ ఇచ్చారు యూపీఏ ఏరాలో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే వీళ్ళకు యూజువలీ ఒక ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగితే ఏదైనా జరిగితే అక్కడి నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తారు వీళ్ళకి మొత్తం అరవై వేల కోట్లు ఇచ్చారండి యూపీఏ ఏరాలో పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో యూపీఏలో గ్రాంటీ నేడు కర్ణాటకకి ఇచ్చింది అరవై వేల కోట్లు ఇప్పుడు సెకండ్ టర్మ్ ఎండ్ అవుతున్న మోదీ గారు సర్కార్కి ఎండ్ గ్రాంటీ నేడు కర్ణాటకకి ఇచ్చింది రెండు రెండు కోట్లు రన్ టూ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్స్ రెండు లక్షల కోట్లు ఆలోచించండి అండ్ అగైన్ ఇట్ ఈస్ త్రీ టు ఫోర్ టైమ్స్ త్రీ టైమ్ త్రీ అండ్ హాఫ్ టైమ్స్ అని పెట్టుకోవచ్చు మనం సో ఇది జరుగుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ పోతుంది ఇది నిర్మలా సీతారామన్ గారు పాపం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది బీజేపీలో ఉన్న స్పోక్స్ పర్సన్ మళ్ళీ వాళ్ళే తప్పు పడుతుంది ఈ ఫిగర్స్ వాళ్ళు వెళ్ళి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు ట్యాక్స్ సెట్లర్ సి ద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎనీ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ నిర్మలా సీతారామన్ గారికి వారు ఏ ఆర్డర్ ఇస్తారో ఆమె అది ఫాలో చేయాల్సిందే షీ కెన్ నాట్ గో అవుట్ ఆఫ్ ద అంబిట్ ఆమె క్లారిఫై కూడా చేసింది పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభ వాళ్ళు ఈ స్టేట్కి ఇంత ఇవ్వాలంటే ఇచ్చే ఉండాలంతే తక్కువ వేయకూడదు ఎక్కువ వేయకూడదు మళ్ళీ బీ బీహార్ వాళ్ళకి ఇస్తున్నారు యూపీ మీ గవర్నమెంట్ మీరు వాళ్ళకి ఏం లేదు ఈ షీయాస్ లాస్ట్ ఈ రాజ్యసభలో లోక్సభలో ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చినాయి అక్కడి నుంచి ఉన్న ఎంపీస్ దగ్గర నుంచి మీరు మీ మా స్టేట్కి ఎంత ఇవ్వాలని క్లియర్గా ఇచ్చే ఫిగర్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంది కానీ ప్రాబ్లం అక్కడ కాదు సాయి ఈ కొత్త పొలిటికల్ ప్రాబ్లం కొత్త గ్యారంటీలు అక్కడే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడలేదు ఇప్పుడు ఆయనకు రాబోతుంది ఇప్పుడు ప్రాబ్లం నెక్స్ట్ ఎందుకంటే ఆయన వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి ఆరు నెలలు కూడా మూడు నెలలు పెట్టుకుందాం వాళ్ళు వచ్చి ఆరు నెలలు అయింది కదా వాళ్ళది ఆర్కైనా ఎక్కువైంది ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకి పించింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది వాళ్ళు ఈ ఐదు గ్యారెంటీలు అక్కడ మొదలు మొదలుపెట్టారు కదా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పినారు మనం చెప్పలేదు వాళ్ళ మినిస్టర్ చెప్పిన ఫిగర్ ప్రకారం ఒక సంవత్సరానికి అరవై వేల కోట్లు కావాలి ఆ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదో మూడు చేస్తే ఇంకా మూడు చేయబోతుంది అంటున్నారు మీరు ఒక ఒక క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు యూ షుడ్ బి ప్రాక్టికల్ ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉంటుంది మన తెలంగాణ బడ్జెట్ కన్నా అంతే ఉంటుంది రెండు లక్షల యాభై వేలో మూడు లక్షల కోట్లు ఉంటుంది అంటే వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆఫ్ య బడ్జెట్ మీరు రెవెన్యూలో మీరు ఇచ్చి రా రాసి ఇచ్చేస్తున్నారు లేదని చెప్పేసి అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం రావు తెలంగాణలో రెండు లక్షల యాభై కోట్ల బడ్జెట్ ఉంటే రెండు కోట్లు కూడా కలెక్ట్ కావట్లేదు అవును యాభై వేలు కోట్లు అప్పు తీసుకుంటున్నారు దాని మీద మిల్లి యాభై వేలు మళ్ళీ తీసుకొచ్చి చేస్తున్నారు కరెక్ట్ ఈ ఫ్రీ బీల్ ఇవ్వడానికి మీరు ఎలక్షన్ గెలవడానికి అన్నీ ప్రామిస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను దాంతో డబ్బులతో సంబంధం ఉంది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రెండు లక్షల మందికి ఉద్యోగం ఇస్తాను ఫస్ట్ ఇయర్లో ఇచ్చేస్తాను గవర్నమెంట్ ఉద్యోగాలు అవును ఇక్కడ మొత్తం వేకెన్సీ నా ఫిగర్ ఇంకా ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఉంటుంది చూడని ఇక్కడ మొత్తం వేకెన్సీ ఉన్నది ముప్పై వేల జాబ్లే అంతే ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అది యూనివర్సిటీలు కార్పొరేషన్లు అన్నీ కలుపుకుంటే ముప్పై వేలు దాంట్లో రిటైర్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది ఐదు సంవత్సరాల గురించి చెప్తున్నాను ఒక్క సంవత్సరం కాదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ విల్ బీ ఒక యాభై నుంచి యాభై వేల యాభై ఐదు వేల ఉద్యోగాలు ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉండదు ఈయన ఏం చేశాడు ఆ జోష్లో వెళ్ళిపోయాడు ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మేము లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటే అంటే ఆరు లక్షలు ఇచ్చాను నేను రెండు లక్షలు ఇస్తాను అన్న శాలరీ ఎవరు కడతారండి జీతాలు ఎవరు కడతారు గవర్నమెంట్ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి ఇస్తారు మీద డబ్బులు లేదు పెన్షన్ ఇవ్వడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్కి ఎప్పుడు ఇస్తున్నారు జీతాలు ఆర్టీసీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు జీతాలు ఇది అన్ని పడిపోద్ది ఇది ఒక్కటే గవర్నమెంట్ కాదు సేమ్ థింగ్ విత్ కేరళ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ కేరళది ఇంకా దారుణ పరిస్థితి కేరళ జ అయితే ఎట్లా అరే రే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రెవెన్యూ లేదు అట్లీస్ట్ కర్ణాటకకి రెండు మూడు కార్ యూనిట్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ టయోటా లాంటి కంపెనీ ఉన్నాయి ఇక్కడ కూడా మన దగ్గర కొన్ని బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే ఉంది ఇక్కడ కానీ కేరళది ఏమైపోయిందంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వచ్చే ముందు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వార్నింగ్ ఇచ్చారు ది స్టేట్ ఇస్ గాన్ కేస్ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ఐమ్ రాంగ్ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ వార్నింగ్ ఇచ్చారు కేరళ ఈస్ డిటేరిేటింగ్ టు సచ్ బ్యాడ్ ఎక్స్ట్రేట్ మనం చెప్పాలంటే వెనుజువే లాగా అలా అయిపోతుంది శ్రీలంక లాగా అయిపోతున్నాయి వాళ్ళ పేర్లు యూజ్ చేయాలి కానీ నేను చెప్తున్నాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డె డెట్ జిఎస్టిపి అని ఉంటుంది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దాని మీద ఒక డెట్ తీసుకోవచ్చు అంటే మీ ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఉంటే మీరు మూడు రూపాయలు యాభై పైసలు అప్పు తీసుకోవచ్చు అదే మీరు వంద రూపాయలు ఆదాయం ఉన్నప్పుడు యాభై వేలు తీసుకోలేరు కదా యాభై రూపాయలు కరెక్ట్ ఎందుకంటే మీకు మిగతా చాలా ఎక్స్పెండిచర్ ఉన్నాయి సాలరీస్ ఉన్నాయి పెన్షన్స్ ఉన్నాయి మిగతా దాని మీద కేరళ గవర్నమెంట్ వచ్చే వంద రూపాయల్లో సాయి గారు ఒక్క రూపాయి ఖర్చు పెడుతున్నారు క్యాపిటల్ అసెట్ మీద రోడ్లు తయారు రోడ్లు వేయడం కానీ బ్రిడ్జ్లు వేయడం కానీ కొత్త స్కూల్ కట్టడం కానీ దీనికి అన్నిటికీ కలిపి ఒక్క రూపాయి ఖర్చు చేస్తున్నారు ఈ స్టేట్ గవర్నమెంట్ అంతా ఒక కొత్త ట్రిక్ నేర్చుకున్నారు సాయి గారు ఇది మన చాలామంది మన వ్యూవర్స్ కూడా తెలియదు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కేరళ గవర్నమెంట్ ఏం చేశారు వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేదు దీనికి కొంత ముందు కూడా మనం మాట్లాడుకున్నా అక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళు డిపాజిట్ తీసుకున్నారు రామకృష్ణ మిషన్ అందరి దగ్గర తీసుకున్నారు ఇప్పుడు డబ్బులు లేదు కట్టడానికి చేయలేపేశారు మన పాత మన ఓల్డ్ ఇష్యూస్లో ఆ స్టోరీలు ఉంటుంది అది కొత్తది ఒకటి ఉంది కేరళ గవర్నమెంట్ ఒక ఫైనాన్షియల్ ఆర్మ్ స్టార్ట్ చేశారు కిఫ్బీ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు కిఫ్బీ వాళ్ళు కేరళ గవర్నమెంట్ బారో చేయలేరు డబ్బులు ఎందుకంటే వాళ్ళు లిమిట్ క్రాస్ అయిపోయింది కిఫ్బీ ఫ్లోట్ చేశారు కార్పొరేషన్గా కార్పొరేషన్ ఏం చేస్తుంది బయటికి వెళ్ళి బయట మార్కెట్ నుంచి అప్పు తీసుకొస్తుంది వీళ్ళు ఏం చేస్తారు మన దగ్గర మసాలా బాండ్ అని చెప్పి బయట వెళ్ళి బాండ్ తీసుకుంటారు అంటే అవుట్ సైడ్ ఇండియా దాని పేరే మసాలా బాండ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు మూడు వేల నాలుగు వేల కోట్లు తీసుకున్నారు తీసుకొని దానికి తొమ్మిది శాతం ఇంట్రెస్ట్ కడుతున్నారు అదే టైంలో భారతదేశంలో బ్యాంకుల నుంచి మీ గవర్నమెంట్ అప్పులు తీసుకుంటే ఎనిమిది శాతమే ఉంటుంది మీరు బయటికి ఎందుకు తీసుకున్నారు తొమ్మిది శాతం అంతే కదా మరి అక్కడ ఏజెంట్లు ఉన్నారు లండన్ స్టాక్ ఎక్స్పెండ్ కూడా ఏజెంట్లు ఉన్నారు మిడిల్ మెన్ ఉన్నారు వాళ్ళు కమిషన్ వీళ్ళ వస్తుంది ఆ డబ్బులు ఎవరు కట్టాలి కట్టాలండి కిఫ్బీ ఏం చేస్తారు ఆడు వచ్చిన డబ్బులు స్కూల్ కట్టడానికి బ్రిడ్జ్లు కట్టడానికి రోడ్లు వేయడానికి ఇస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు రూపాయి ఉంది వంద రూపాయల్లో సి మీరు మంచిదే స్కూల్ కట్టడం మంచిది బ్రిడ్జ్లు వేయడం మంచిది కానీ మీకు రెవెన్యూ రాదు కదా దాని నుంచి సో ఈ తీసుకున్న మూడు వేల కోట్లు ఎవరు కడతారు స్టేట్ గవర్నమెంట్ కట్టాలి ఆర్బీఐ ఏం చెప్పారంటే వీ రౌండ్ అబౌట్ రీట్ తీసుకుంటున్నారు ఏ కార్పొరేషన్ వెళ్ళి అప్పు తీసుకుంటా స్టేట్ గవర్నమెంట్ స్టాండింగ్ గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ లోన్స్ కింద వస్తుంది అది కూడా అని ఇక్కడ కూడా అదే జరుగుతుంది తెలంగాణలో కూడా అప్పులు తీసుకొని అప్పులు తీసుకొని అప్పులు తీసుకొని ఈ ఈ ఎలక్షన్ గెలవడానికి వీళ్ళు చేస్తున్న పానీ సాయి గారు లాస్ట్ తెలంగాణ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఒకరోజు దివాళా అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అంత డౌటే లేదు ఉద్యోగం ఇస్తారు ఇక్కడ ఉన్న చాలామంది యంగ్స్టర్స్ చాలా హ్యాపీ అయిపోతారు కానీ రేపు ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం ఉండవు జీతాలు ఉండవు వాళ్ళకి పెన్షనే చూడండి కేరళ గవర్నమెంట్ ఈ బడ్జెట్లో ఇప్పుడు మూడు రోజుల ముందు వాళ్ళ బడ్జెట్ ఉండే కాంట్రిబ్యూటరీ పెన్షన్ తీసేశారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయీ వేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ వేస్తారు దీనికన్నా ముందు ఎట్లా అంటే మొత్తం గవర్నమెంట్ మీద ఉండే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్ గలవగానే హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఈవెన్ ఛత్తీస్గఢ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు మళ్ళీ దాంట్లో ఏమవుతుందో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కట్టాల్సింది డబ్బులు అంటే పెన్షన్ ఎంప్లాయీ పది పైసలు చేతినించేయడం కరెక్ట్ అది కాన్సెప్ట్ ఉండే ఆ టైంలో కానీ ఇప్పుడు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర సో ఈ పెన్షన్ తీసేస్తారా సరే ఇంకేమైనా పెట్టాలి కదా పెన్షన్ స్కీమ్ అంటే మేము తర్వాత ఆలోచిస్తాం అంటే నెక్స్ట్ ఒక ఆరు నెలలకి పెన్షన్ ఉండదు పెన్షన్ కాంట్రిబ్యూషనే ఉండదు గవర్నమెంట్ డబ్బులు లేవు సో మేము కొత్త స్కీమ్ ఆలోచిస్తున్నాం అన్ని స్టేట్స్కి వెళ్ళి వస్తాం ఎంత బాగుంటుందో అది తీసుకుందాం అని అని చెప్పేసి ఏం బాగుంటుంది ఉన్న రెండో స్కీమ్లు ఒకటి కాంట్రిబ్యూటరీ ఒకటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదో ఒకటే తీసుకోవాల్సింది కరెక్ట్ కొత్త స్కీమ్లో ఎవరు తయారు చేయలేదు ఇక్కడ కరెక్ట్ ఇది ఈ మన ప్రజలు తప్పు ఇది ఎందుకు మన మీడియా ఛానల్స్ తప్పు ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఇది ఇది ఒక ఎలక్షన్ మీటింగ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా యాక్చువల్లీ ఇప్పుడు ఈ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నిజానికి ఇది ఒకరోజు తాగిపోయేది కాదు సార్ ఇంకా రాబోయే రోజుల్లో ఇదే జరగబోతోంది అండ్ బేసికల్లీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నంబర్లు కూడా కాదు ఇది తెలియక కాదు వాళ్ళకి టెక్నిక్ టెక్నికల్గా తెలియక కూడా కాదు కానీ మేజర్గా నాకు తెలిసి పొలిటికల్గా ఇప్పుడు మోదీని ఎదుర్కోవడానికి వేరే అస్త్రాలు ఏవీ లేవు సో అందుకే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఏదో ఆజమాయిషి చేస్తోంది ఇట్లాంటివి ఏవో అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ దాని మీద అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా దాన్ని కొట్లాడితే పొలిటికల్గా కొట్లాడలేని పరిస్థితి క్రెడిబిలిటీ లేదు సో ప్రభుత్వం అన్నప్పుడు మా ప్రజలు మా రాష్ట్రము మా ప్రభుత్వము ఇలాంటి మాట్లాడినప్పుడే కదా జనాలకి ఏదో ఇదే రీచ్ అవుతామని అనుకోవడం ఇదే మహారాష్ట్రకి ఇదే ప్రాబ్లం ఉంది కదా వాళ్ళు కూడా రూపాయి వస్తే వాళ్ళకి అది యాభై పైసలు వస్తాయి అంతే వాళ్ళెందుకు ఏడవట్లేదు మహారాష్ట్ర కూడా కరెక్టే కదా ఎందుకంటే ట్యాక్స్ కలెక్షన్ ఇస్ వెరీ గుడ్ కరెక్ట్ వాళ్ళ దగ్గర చాలా మంది కార్పొరేట్స్ ఆ బేస్డ్ ఆ ముంబై దాట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ మన దగ్గర ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ జరగట్లేదు ఇక్కడ కేరళలో ఒక ప్రోగ్రామ్ జరిగింది కేరళ గవర్నమెంట్ మొత్తం తిరిగారు క్యాబినెట్ అంతా మొత్తం కాసర్గోడ్ నుంచి ట్రిండ్రం దాకా ఒక బస్సులో తిరిగారు కోటన్నర బస్సు ఖర్చు పెట్టి దాంట్లో ప్రైజ్ స్పాన్సర్షిప్ కోసం ఏం చేశారు అక్కడున్న జిఎస్టీ కమిషనర్ని పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు డొనేషన్ తీసుకోమన్నారు దీనికి ఎందుకు హోటల్ స్టే తిండి ఈ బస్సులో డీజిల్ పోయడానికి మీటింగ్లు ఆర్గనైజ్ చేయడానికి ఒక్క నెల పాటు లాస్ట్ ఆయనకి అవార్డు ఇచ్చారు ఈడు ఎవరి దగ్గర వెళ్ళి ఉంటాడు డిఫాల్ట్ ఎవర్డ్ చేశాడో జిఎస్టీ వాడి దగ్గర వెళ్ళి డొనేషన్ తీసుకున్నాడు అదే ఇన్ని కేసులు బంద్ చేపిస్తాయి అదే జరిగింది మూడు వేల నుంచి ఆరు వేల కోట్లు కేరళ గవర్నమెంట్ హ్యాస్ టు కలెక్ట్ ఫైన్ బే ఆఫ్ జిఎస్టీ ఇక్కడ తెలంగాణ ఫిగర్స్ మనం ఒకసారి ఆర్టీఐ ఇక్కడ కూడా అడగాలి ట్రెండింగ్ ఎంత ఉంది మీ దగ్గర అని ఇప్పుడు శ్వేతపత్రం శ్వేతపత్రం అంటారు శ్వేతపత్రం నిధి కూడా పెట్టాలండే రేవంత్ రెడ్డి గారు ఎంత మటుకు జిఎస్టీ హెజ్ నాట్ బీన్ కలెక్టెడ్ కేరళలో టూ బిగ్గెస్ట్ డిఫాల్టర్స్ వన్ ఈజ్ గోల్డ్ గోల్డ్ మర్చెంట్స్ అంటే పెద్దోళ్ళు కడుతున్నారు చిన్న గోల్డ్ మర్చెంట్స్ కట్టట్లేదు అక్కడ అక్కడ ప్రాబ్లం ఆర్ నాట్ ఏబుల్ టు కలెక్ట్ యువర్ రెవెన్యూ మీద రెవెన్యూ ఉంది మీరు కలెక్ట్ చేయలేకపోతున్నారు మీ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని చెక్ పోస్టులు తీసేశారు కానీ దట్ డజన్ మీన్ దట్ యూ డోంట్ కలెక్ట్ జిఎస్టీ అక్కడ కూడా మీరు బిల్స్ ఉంటుంది కదా మీ దగ్గర ఇది ప్రాబ్లం ఈ ఈ ఇప్పుడున్న మన దగ్గర ఉన్న ఈ సోషలిస్ట్ మెంటాలిటీ చూడాలి రష్యాని ఎట్లా ముంచేసిందో అంటే పాత యుఎస్ఎస్ఆర్ని పాత పోలండ్ని పాత హంగరీని ఇప్పుడున్న వెనజువేలాని క్యూబాని ఇదంతా మునిగిపోయిన కమ్యూనిస్ట్ నే నేషన్స్ అదే పరిస్థితి మన దగ్గర కూడా వస్తుంది శ్రీలంక జస్ట్ బడి మళ్ళీ బయటకు వచ్చింది థ్యాంక్స్ టు హెల్ప్ ఫ్రమ్ ఇండియా బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మన ఇల్లు నడిపిస్తామా కంపెనీ నడిపిస్తామా రాష్ట్రం నడిపిస్తాం ద డిసిప్లిన్ హ్యాస్ టు బి దేర్ వంద రూపాయలు వస్తే నూట యాభై రూపాయలు ఖర్చు చేయకండి వంద రూపాయలు వచ్చి దా వంద రూపాయలు బతకడానికి నేర్చుకోండి అది చాలా ఇంపార్టెంట్ కానీ కాదు కదా ఎలక్షన్ కలవాలి మేము ఐదు గ్యారెంటీలు ఇచ్చాం మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాం ఎవడ ఇస్తున్నాడు గ్యారంటీ మీరు ప్రజల పాకెట్ నుంచి తీసి ప్రజలకు ఇస్తున్నారు వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచి తీసి మళ్ళీ ఇస్తున్నారు కరెక్ట్ సార్ మరొక అంశం సార్ తమిళనాడుకు సంబంధించిన పొలిటికల్ అంశాల్లోకి వెళ్దాం అన్నామలై భారతీయ జనతా పార్టీని అద్భుతంగా ఒక బల బలోపేతం చేయడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఆయన బలోపేతం చేస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్స్ సందర్భంగా ఏడీఎంకేకి సంబంధించి లేదా ఏడీఎంకే కొంతమంది డిఎంకే వాళ్ళు కూడా ఉన్నారు పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు అండ్ వారు ఢిల్లీలోని గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది సో బేసికలీ బీజేపీ బలోపేతం అవ్వట్లేదు అనే దగ్గర నుంచి బీజేపీ తన రూట్స్ని పెంచుకొని ఒక రకంగా చెప్పాలంటే ఐడియాలజికల్గా భావజాల పరంగా బీజేపీ పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని తమిళనాడులో ప్రోధి చేయడమే కాదు ఈవెన్ పక్క పార్టీలకు సంబంధించిన నాయకులని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు అనుకోవచ్చు కదా అంటే స్ట్రాంగ్గా ఈ ఎలక్షన్స్లో కూడా కొంత సిగ్నిఫికెంట్గానే కనిపిస్తుంది అనిపించ అనుకోవచ్చా కరెక్ట్ సాయి గారు ఎందుకంటే అన్నామలే గారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఆయన ఒక ఇరవై సంవత్సరాల ముందు ఈ తమిళనాడు పాలిటిక్స్లో వస్తే బీజేపీ కూడా విన మేజర్ ప్లేయర్ దే కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో ఈ ద్రావిడియన్ పాలిటిక్స్లో ఫస్ట్ మన ద వాళ్ళ దగ్గర ఉన్న డిఎంకే ఒకటే మనకు తెలుసు ఫస్ట్ ద్రావిడ కడగం అని స్టార్ట్ అయింది ద్రావిడ మున్నిట కళగం మరి ఆల్ ఇండియా ద్రావిడ మునిట కంటే స్ప్లిట్ అయింది కరుణానిధి ఒక వైపు వెళ్ళిపోయారు ఎంజీఆర్ గారు ఒక వైపు వెళ్ళిపోయారు దాంతోని ఈ ద్రావిడియన్ ఓట్ స్ప్లిట్ అయిపోయింది ఓకే కానీ రాష్ట్రం ఆ ద్రవీడియం మెంటాలిటీ నుంచి బయటికి రావాలంటే టైం పడుతుంది ఇది కమ్యూనిజం లాగా అది చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు బ్రాహ్మిన్స్ అంటే అసలు వాళ్ళని మీరు ఎక్కడ కట్టిన రోడ్డు మీద దొరికితే పాము ద బ్రాహ్మణ్ కనిపిస్తే ముందు బ్రాహ్మిణ్ని కొట్టండి అని చెప్పి తమిళనాడులో పెద్ద జోక్ చెప్పుకుంటారు వీళ్ళు దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ వెరీ శాడ్ ఈ ఈ పరిస్థితిలో అన్నామలై బూత్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు బూత్ నుంచి స్టార్ట్ చేశారు అంటే మా ఎన్మక్కలు ఎమ్మన్న దట్ ప్రోగ్రామ్ ఆయన పాదయాత్ర చేస్తున్నారు మంచిదే కానీ సీనియర్ లెవెల్ లీడర్స్ కావాల్సి వస్తుంది మీకు పోటీ చేయడానికి కరెక్ట్ ఏదో కొత్త కొత్త లీడర్లు తీసుకొచ్చి మీరు పోటీలో పెట్టలేరు తెలంగాణలో బీజేపీ వాళ్ళు పెట్టారు ఆరు మంది గెలిచారు కొత్త వాళ్ళు ఒక ఇద్దరు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎనిమిది సీట్లు వచ్చిన బీజేపీ కానీ అన్ని ప్లేసెస్ అట్లా జరగాలని లేదు సో ఒక సెట్ సెట్ ఆఫ్ లీడర్స్ని మీరు బయట నుంచి తీసుకురావాల్సిందే కానీ వాళ్ళకి క్లీన్ రికార్డ్ ఉండాలి ప్రాబ్లం వస్తుందంటే డిఎంకే కానీ ఏడీఎంకే కానీ వీళ్ళు వాళ్ళు పరిపాలిస్తున్నాయి వీళ్ళు వాళ్ళు పరిపాలిస్తున్న కానీ వాళ్ళు ఇద్దరి మీద యాక్షన్ తీసుకోరు ఇద్దరు దొంగలే దానికోసం సెంథిల్ బాలాజీ మీరు చూస్తారు డిఎంకే నుంచి ఏడిఎంకేకి వచ్చాడు కానీ వారి మీద కేసు పడ్డది పాత కేసు డిఎంకే టైంలో ఫైల్ చేసిన కేసు ఓకే అంటే ఏఐడిఎంకే పరిపాలించిన సో ప్రాబ్లం అన్నామలైకి ఇక్కడ మేజర్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే హీ నీడ్స్ లీడర్స్ ఆల్సో హీఈ్ గాట్ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ కానీ తెలంగాణ లాగా ఓకే హియర్ లీడర్స్ ఆర్ మోర్ కానీ అక్కడ ఒకటే లీడర్ ఉన్నాడు అన్నామలై ఆయన కాంపిటీషన్ ఉన్న ఎల్ మురుగన్ కానివ్వండి తమిళిసై సౌందరరాజన్ వీళ్ళందరినీ అక్కడికి పంపించేశారు బికాస్ టు గివ్ ఎ క్లీన్ గ్రౌండ్ స్టార్ట్ సో ఈ వీళ్ళు వచ్చి జాయిన్ చేయడం అంటే స్పెసిఫికలీ తెలంగాణలో కూడా నేను అదే చెప్తున్నాను వాట్ అన్నామలై ఈస్ ట్రైంగ్ టు డూ దానికోసం పెద్ద పెద్ద కాన్స్పిరసీ థియరీస్ నిన్న ఏషియానెట్ న్యూస్ అందరూ రాజీవ్ చంద్రశేఖర్ యూనియన్ మినిస్టర్ వాళ్ళ ఛానల్ మలయాళంలో ఏం చేస్తున్నారు అన్నామలైని పక్కన పెట్టేస్తున్నారు అమిత్ షా గారు డైరెక్ట్ మాట్లాడుతున్నారు ఏఐడిఎంకేతోనే అబ్బో అన్నామలైగా మాట్లాడండి ప్రాబ్లం లేదు కానీ ఇట్ విల్ బిట్ బీజేపీ స్టమ్స్ అన్ ఏఐడిఎంకే స్టమ్స్ ఏడీఎంకేజ్ స్పెంట్ ఫోర్స్ అయిపోయింది తమిళనాడులో అన్నామల ఏం చేసి ట్రై చేస్తున్నారంటే డిఎంకే తర్వాత నెక్స్ట్ ఆపోజిషన్ షుడ్ బి బీజేపీ దానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటుందా పది సంవత్సరాలు తీసుకుంటా ద ప్రిపేర్ టు వెయిట్ తెలంగాణలో కూడా అది జరగాలి ఇక్కడ బీఆర్ఎస్ని రేవంత్ రెడ్డి నేను చూసుకుంటా అంటున్నాడు ఇరవై అంత ఇరవై అంతస్తుల కింద బిల్డింగ్లో పెట్టేసి మనం వాళ్ళు కవర్ చేసేస్తూ అంటున్నారు బీఆర్ఎస్ పార్టీనే బీజేపీ షుడ్ సపోర్ట్ ఇట్ బీజేపీ విల్ బికమ్ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ ఓకే తమిళనాడులో బీజేపీ సెకండ్ ఆపోజిషన్ పార్టీ ఆపోజిషన్ పార్టీ ఇక్కడ ఆపోజిషన్ పార్టీ టూ పార్టీ కాంటెస్ట్ స్ట్రైట్ తమ ఇప్పుడు చూడండి కర్ణాటకలో ఏం జరిగింది ఒక టైంలో జేడిఎస్ కాంగ్రెస్ ఉండే అక్కడ ఇంకెవరు లేకుండే బీజేపీ అసలు లేకుండే అక్కడ ఇరవై సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ ఉంది కర్ణాటకలో నౌ బీజేపీ ఈజ్ ఆల్సో మేజర్ ప్లేయర్ కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్లో కూడా ఉన్నారు వాళ్ళు సో అన్నామలే ఇస్ ట్రయింగ్ టు టేక్ ఓవర్ ద స్పేస్ విల్ బీ వెకేటెడ్ బై ఏఏడిఎంకే ఏఏడిఎంకే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ మొత్తం సత్ ఈ ఎలక్షన్తో వాళ్ళ పని అయిపోతుంది ఆల్రెడీ వాళ్ళు కొట్టేసుకొని ఇద్దరు కొట్టుకున్నారు పన్నీర్ సెల్వం అండ్ ఎడ్లపని వీళ్ళు ఇద్దరు పక్కన వెళ్ళిపోతారు సో ఓపిఎస్ విల్ గో ఇద్దరు వెళ్ళిపోతారు దాని తర్వాత గ్రౌండ్ క్లీన్ అయిపోతుంది సో ఇట్ బి డిఎంకే వర్సెస్ బీజేపీ దానికి మిగతా పార్టీ నుంచి అట్రాక్ట్ చేయడం అంటే దాట్ మీన్ దే ఈ పొలిటి అందరికన్నా స్మార్ట్ పొలిటీషియన్స్ అయ్యి మనం అనుకుంటాం వీళ్ళకి అసలు బుద్ధి లేదు చదువు లేదు అని కానీ వీళ్ళకి ఐదారు సంవత్సరాలు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ పాస్ కావాల్సిందే వీళ్ళు ఒక ఐఏఎస్ఆర్ ఎలక్షన్ ఎలక్షన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లా కాదు కదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకసారి జాయిన్ చేస్తే ఆడు రిటైర్ పోతూనే ఉంటాడు ఐదు సంవత్సరాలు ఒక ఎలక్షన్ ఫేస్ చేయాలి వీళ్ళకన్నా స్మార్ట్ ఇంకా ఎవరు లేరు వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు గ్రౌండ్ ఏం నడుస్తుందని పొలిటీషియన్ కన్నా స్మార్ట్గా ఇవ్వడలేడు సో వాళ్ళకి అర్థమైపోతుంది దేశ చెప్తారు కదా మునిగిపోతున్న ఒక షిప్లో అక్కడి నుంచి ఎలుకలు ముందు దుంకుతాయంట బయటికి దాని తర్వాత మనుషులు దుంకుతారంట సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దే ఆర్ దిస్ సింకింగ్ షిప్ ఏఐడిఏడిఎంకే డిఎంకే పవర్ఫుల్ అవుతుందా ఎస్ పాసిబుల్ ఇంకా టూ టర్మ్స్ డిఎంకే ఉండొచ్చు అక్కడ వన్ టర్మ్ అయితే పక్కా ఉంటుంది కానీ ఏ డిఎంకే లీడర్ లేవు దే హ్యావ్ నో జయలలిత దే హ్యావ్ నో ఎంజీఆర్ అయిపోయింది ఈపీఎస్కి ఎక్కడుందండి ఆయన ఆయన పళనిస్వామికి హీ డజెంట్ హ్యావ్ దట్ కరిష్మా కరిష్మా కావాలి అది ఎంజిఆర్ దగ్గర ఉండే జయలలిత దగ్గర ఉండే కానీ దాని తర్వాత అవుట్ ఫినిష్డ్ సో ఈ స్పేస్లో కరిష్మాటిక్ పర్సన్ లైక్ అన్నామలే విల్ బ్రింగ్ ఇన్ దానికోసం ఈ పదిహేను మంది వస్తున్నాయి ఇంకా పదిహేను మంది వస్తారంటున్నారు గుడ్ కానీ కచరాలు తీసుకోకూడదు చాలా కచరా వస్తుంది దాంతోపాటు వాళ్ళని చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసే వాళ్ళు తీసుకు ఇక్కడ బీజేపీలు జాయిన్ చేసిన తర్వాత వీడు కరప్షన్లో వీడు లంచం తీసుకున్నాడు ముందు వీడు సోషల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు వీడు పర్సనల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదని చెప్తే ఇట్ బికమ్ ఏ ప్రాబ్లం ప్రాబ్లమ్ బట్ ఐ థింక్ అనామలైజ్ మేకింగ్ ద రైట్ మూవ్ అండ్ ఢిల్లీ షుడ్ బ్యాక్ ఇప్ దట్ ఇస్ మెయిన్ థింగ్ కరెక్ట్ ఇక నెక్స్ట్ అంశం సార్ ఇక మహారాష్ట్రకి సంబంధించి శివసేన తన గుర్తుని తన దాన్ని ఉద్ధవ్ ఠాక్రే కోల్పోయారు శివసేన ఒరిజినల్ శివసేన ఎవరిది అని అంటే ఇప్పుడు ఏక్నాథ్ షిండే సేననే శివసే అంటే బాల్ థాక్రే అసలైన వారసుడు ఏక్నాథ్ షిండేనే అనే దగ్గరికి వచ్చేసింది సో సేమ్ థింగ్ శరద్ పవార్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఎన్సిపికి సంబంధించిన పూర్తి హక్కులు చిహ్నంతో సహా అజిత్ పవార్కే వచ్చేసాయి సో ఇప్పుడు ఆ అజిత్ పవార్కే ఇస్తూ కూడా నిర్ణయం వచ్చిన నేపథ్యం కోర్స్ శరద్ పవార్కి కొన్ని ఇచ్చారనుకోండి తను ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బట్ శరద్ పవార్ తనదైన పార్టీ తాను స్థాపించిన పార్టీని తాను జీవించి ఉన్నప్పుడే తాను కోల్పోయిన పరిస్థితి ఇది నిజంగా ఒక షాకింగే రకంగా చెప్పాలంటే అంత పెద్ద నాయకుడికి ఇట్లా దీన్ని విశ్లేషిస్తారో ఏంటి శరద్ పవార్ మమతా బెనర్జీ వీళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మనందరూ తెలుసు అవును సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చారు నిజానికి నిన్న నేను రాత్రి ట్విట్టర్లో ట్వీట్ చేయడానికి ఇదే సబ్జెక్ట్ మీరు ట్వీట్ చేయడానికి వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళది బో అండ్ ఆరో వెళ్ళిపోయింది శివసేనాది ఆఫీషియల్ సింబల్ షేక్నాథ్ షిండే దగ్గర ఉంది మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం మేము అది చేస్తా ఇది చేస్తా అన్నారు ఏం చేయలేదు ఇప్పుడు దాకా వీళ్ళు కూడా అదే అంటున్నారు మా దగ్గర వాళ్ళ సింబల్ క్లాక్ ఎన్సీపీ సింబల్ ఒక అలామ్ క్లాక్ అది కూడా పోయింది ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర సింబల్స్ లేవు అండ్ ఇండియా లాంటి దేశంలో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ సింబల్ మనం ఎప్పుడు కే టీఆర్ఎస్ వాళ్ళు కార్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు ముందు ఇంకో సింబల్ ఉండి ఇప్పుడు చేయికి వచ్చేసారు వాళ్ళు బీజేపీకి ఏమో లోటస్ సింబల్ ఈ సింబల్ స్పెషల్ రూరల్ ఏరియాస్లో వాళ్ళు పార్టీ పార్టీ క్యాండిడేట్ పేరు గుర్తుపెట్టుకోరు కానీ సింబల్ గుర్తుపెట్టుకుంటారు మీరు ఏ పేరైనా పెట్టుకోండి కానీ ఆ పార్టీకి ఓట్ వేయడానికి వెళ్తున్నప్పుడు దానికోసం మోదీ గారు చెప్తూనే ఉంటారు కదా క్యాండిడేట్ ఎవరైనా కానీ నా కోసం మీరు ఓట్ ఇస్తున్నారు కమల్క దా బటన్ అని కమల్కా అది ఇంపార్టెంట్ సో ఇక్కడ వీళ్ళిద్దరిది సింబల్స్ పోయినాయి ఇప్పుడు వాళ్ళు అజిత్ పవార్ గారేమో అది తీసుకెళ్ళిపోయారు ఇక్కడేమో షిండే గారు ఇది తీసుకెళ్ళిపోయారు నిన్న నైట్ నేను ట్వీట్ చేయడానికి వెళ్ళి ఎన్సీపీ ఇది ఆఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్తే దేవర్ రీనేమ్ ద పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరత్ చంద్ర పవార్ ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నేమ్ ఇది శరత్ చంద్ర పవార్ ఇస్ యాక్చువల్ నేమ్ పవర్ గారు ఫుల్ నేమ్ శరత్ చంద్ర పవార్ అని వీలే రాసుకున్నారు వాళ్ళ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో అండ్ ఇంకేమంటున్నారు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాం ఇది మేము మాదే ఒరిజినల్ పార్టీ అని చెప్పేసి మీరు పేరెందుకు మార్చారండి ట్విట్టర్లో అంటే యూ అక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్ ఇప్పుడు వస్తున్న ఒపీనియన్ పోల్స్ కూడా చూడండి సాయిగా రెండు ఒపీనియన్ పోల్స్ ఆల్రెడీ వచ్చేసినాయి లాస్ట్ రెండు రోజుల్లో ఐదు సీట్లు ఆరు సీట్లు చూపిస్తున్నాయి కాంగ్రెస్కి ఎన్సీపీ మహా వికాస్ అఘాడీకి ప్రాబ్లం ఇక్కడ కాంగ్రెస్ నుంచి మిలింద్ దేవర్ వెళ్ళిపోయారు ఇక్కడ అజిత్ పవర్ గారు వెళ్ళిపోయారు అక్కడ షిండే వెళ్ళిపోయారు సో ఎఫెక్టివ్లీ మహా వికాస్ అఘాడీ అని చెప్పి ఒక మూడు సంవత్సరాల ముందున్న ఆ అలయన్స్ ఇప్పుడు మన ఇండియా అలయన్స్ లాగా అయిపోయింది ఐ డాట్ ఎన్ డాట్ అలయన్స్ లాగా అయిపోయింది సో ఈ మహారాష్ట్రలో కూడా అదే సంగతి దే లాస్ట్ ద సింబల్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి ఇప్పుడు అది దే ఆర్ నాట్ ఫీలింగ్ ద పించ్ ఆఫ్ ఇట్ కానీ ఎలక్షన్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కరెక్ట్ ఈ బో అండ్ అరో అనేది బాలాసాబ్ థాకరే నుంచి అది ఇట్స్ అ ఫేమస్ సింబల్ ఆఫ్ శివసేన అది పోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వీలదే షిండే గారు యూజ్ చేసుకుంటారు వాళ్ళు క్యాండిడేట్ ఎవడని ఎవడు పట్టించుకోడు స్పెషల్లీ లోక్సభలో ఎవడున్నా కానీ వెళ్ళి దాని మీద స్టాంప్ బటన్ దబాయిస్తారు అంతే కదా క్లాక్ క్లాక్ వాన్ చేతిలో ఉంది అజిత్ పవర్ ఎవరు శరద్ పవర్ ఎవరు అని పల్లెటూరులో ఎవరు పట్టించుకుంటారు వెళ్ళి క్లాక్ చూస్తారు సో బీజేపీ హెస్ బిన్ స్మార్ట్ అది బీహార్లో ఆడిన అదే ఎక్స్పెరిమెంటు పల్లెటూరామ్ అంటాం మనం అన్ని అంటాం నితీష్ కుమార్ గారిని కానీ నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బీహార్లో ఉన్న సీట్లు వీళ్ళిద్దరు టైఅప్ చేసుకుంటే అవుట్ అయిపోతారు దానికోసం నిన్న కూడా వచ్చిన ఒపీనియన్ పోల్లో మొన్న వచ్చిన ఒపీనియన్ పోల్లో రెండు సీట్లు చూపిస్తున్నారు ఆర్జేడీకి అంతే వైప్ అవుట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ అవుట్ ఎందుకు అవుతుంది అంటే ఈ ఎస్పెషల్లీ రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట తర్వాత పొలిటీషియన్ అగైన్ ఐమ్ కమింగ్ టు దట్ నితీష్ కుమార్ నోస్ ద గ్రౌండ్ రియాలిటీ అని అర్థమైపోయింది ఒక్క వారంలో కర్పూరి థాకూర్ భారతరత్న నెక్స్ట్ దానికన్నా ముందు రామ్లల్లా ప్రాణప్రతిష్టాత్వం గ్రౌండ్ యూపీ స్పెషలీ కౌబెల్ట్ అంటా మనం నార్త్ ఇండియా ఎందుకంటే సౌత్ ఇండియా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండే మొత్తం వైపట్ అయిపోయారు సో ఈ ఆర్ఎల్డి కూడా మనం డిబేట్ చేయాల్సింది ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి చౌదరి చరణ్ సింగ్ ముందు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు జయంత్ చౌదరి దీనికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్లో ఉన్నారు ఎస్పీ సమాజ్వాదీ పార్టీతో లాస్ట్ టైం సమాజ్వాదీ పార్టీ మాయావతి బీఎస్పీ అండ్ ఆర్ఎల్డీ లాస్ట్ టైం పోటీ చేశారు సీట్లు గెలిచారు వాళ్ళు కూడా కానీ ఈసారి ఏమైంది వాళ్ళకి ఏడు సీట్లు ఇచ్చాడు అఖిలేష్ యాదవ్ లాస్ట్ టైం కానీ ఎక్కువ ఇచ్చాడు ఏ కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు నాలుగేస్తా అన్నారు కానీ వాళ్ళు బీజేపీ వైపు వచ్చేసారు ఎందుకని అడిగితే జయంత్ చౌదరి హ్యాడ్ వెరీ గుడ్ లాజిక్ నాకు చాలా ఇష్టమైంది లాజిక్ ఛాన్సెస్ ఆఫ్ విన్నబిలిటీ అంటే నేను గెలవడానికి ఛాన్స్ ఏడు సీట్లు ఇచ్చి నాకు రెండు సీట్లు వస్తుందో అది కూడా వస్తుందో తెలియదు కాంగ్రెస్ వైపు వెళ్తే సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్తే కానీ బీజేపీ దగ్గర నుంచి నేను నాలుగు సీట్లు తీసుకుంటే నాలుగు కూడా గెలవచ్చని నాకు కాన్ఫిడెన్స్ ఉంది విన్నింగ్ ప్రాబిలిటీ అది రాహుల్ గాంధీకి తెలియదు మల్లికార్జున్ ఖర్గే గారు తెలియదు కానీ జయంత్ చౌదరికి తెలిసిపోయింది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్ మాయావతి ఒంటరిగా పోటీ చేస్తుంది సార్ బీఎస్పీ ఆమె మినిమం ఒక కాన్స్టిట్యున్సీలో పది నుంచి పదిహేను నుంచి ఇరవై ఐదు వేలు ఓట్లు తీసుకెళ్ళిపోతుంది అండ్ దట్ ఈస్ యాంటీ మోదీ ఓట్స్ యాంటీ మోదీ అంటే బీజేపీని ఇష్టం లేని వాళ్ళు సమాజ్వాదీ పార్టీకి ఓట్ చేస్తే జాతవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆమె దగ్గర ఉంది కరెక్ట్ లాస్ట్ ఎలక్షన్ దీనికన ముందు కొన్ని నేషనల్ రౌండ్ ఆఫ్ కొన్ని ఎపిసోడ్స్ ముందు నేను చెప్పాను సాయి గారు ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్లో నేషన్ వైడ్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ తర్వాత థర్డ్ హయ్యెస్ట్ ఓట్ గ్రాసర్ ఆల్ ఓవర్ ఇండియా ఐదు వందల నలభై రెండు సీట్లు అన్ని ఐదు వందల నలభై వేల పోటీ చేయలేదు కానీ పోటీ చేసిన సీటు డివైడెడ్ బై ఫైవ్ ఫార్టీ టూ చేస్తే కూడా బీఎస్పీ కేమ్ థర్డ్ అవును ఆలోచించండి మన దగ్గర కూడా పోటీ చేస్తారు కదా అదే అంటే ఐదు వేల ఇప్పుడు ఏమైనా ప్రవీణ్ కుమార్ అని కాదు కదా ఐదు వేల రెండు వేల మూడు వేలు ఏదో కానీ కొన్ని స్టేట్స్లో రాజస్థాన్లో ఏం పార్టీలో టికెట్ రాని వాళ్ళు చాలామంది ఏనుగు గుర్తు కొంచెం అంతో ఎంతో తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ సో బీఎస్పి త్రూ పోటీ చెప్పారు ఏం చెప్పారు గుర్తు గుర్తు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ దానికోసం వస్తారు చాలామంది ఇది సాయి గారు బికాజ్ ఈ బిఎస్పి అనంగానే అనగానే మనం రాజస్థాన్లో లాస్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ కాదు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎనిమిది సీట్లు వచ్చినాయి వాళ్ళకి వన్ ఎయిట్ సీట్స్ కానీ కాంగ్రెస్ వాళ్ళు అందరినీ కొనుక్కున్నారు అశోక్ గెహ్లోట్ ఆ కోపం మాయావతికి ఇప్పుడు కూడా ఉంది ఓకే ఓకే దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు బీహార్ తీసుకోండి కిషన్ గంజ్ ఇట్స్ అ నైంటీ పర్సెంట్ మైనారిటీ డామినేటెడ్ ముస్లిం డామినేటెడ్ కాన్స్టెన్సీ అక్కడ నుంచి ఈవెన్ బీజేపీ కూడా ముస్లిం క్యాండిడేట్ పెడతారు అక్కడ ఇంకెవరు పోటీ చేయలేరు అక్కడ అక్కడ లాస్ట్ టైం ఎంఐఎం వాళ్ళు వెళ్ళి పుల్ల పెట్టారు రెండు లక్షల యాభై వేల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు అది అది డిఫరెంట్ మ్యాటర్ అంటే అలయన్స్ వాళ్ళు గెలిచారు అక్కడి నుంచి సమాజ్వాదీ పార్టీ వీళ్ళది సో దీ దే నేను చెప్తున్నాను సాయి గారు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అలయన్సెస్లో బీజేపీ కొన్ని ఒక సంవత్సరం ముందు ఏమన్నారు బీజేపీకి అసలు అలయన్సెస్ తెలియదు పార్ట్నర్స్ ఎట్లా ఉంచుకోవాలో తెలియదు అకాలీదళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి శివసేన వెళ్ళిపోయారు అక్కడ ఈయన మన నితీష్ కుమార్ వెళ్ళిపోయారు అప్పుడు సంవత్సరం ముందు సంవత్సరం కాదు అసలు అక్చర్ నాకు ఇప్పుడు ఒకసారి రివైండ్ చేసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది జస్ట్ ట్విట్టర్ కూడా చూస్తున్నాను నేను అక్కడక్కడ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో ఇదే తెలుగు రాష్ట్రాల్లో నా మనమిద్దరం కూడా వేరే ఛానల్లో భారపెట్టాలనుకుంటాను అప్పుడు మాట్లాడేవాళ్ళం సార్ రెగ్యులర్గా మొత్తం ప్రచారం అంతా ఏంటంటే ఎన్డీఏ కూటమికి అసలు అందులో నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అని ఒక చర్చ శివసేన వెళ్ళిపోయిందని నితీష్ కుమార్ వెళ్ళిపోతారని చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారని ఒక చర్చ అండ్ అది కాక రెండు వందల డెబ్బై సీట్లు రెండు వేల పద్నాలుగులో తెచ్చుకున్నారు కానీ రెండు వందల లోపలనే కన్ఫ్యూన్ అయిపోతారు నూట డెబ్బై వస్తే ఎక్కువ అంట అసలు మోదీ ప్రధాని గారు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ అసలు నిజంగా అప్పుడు తలబట్టుకునే వాళ్ళం మనం అసలు నార్త్ ఇండియా వేరు మూడో వందలు దాటేలా ఉన్నాయో భరదు చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం అదే రాస్తూ వచ్చారు అందరూ జర్నలిస్టులు అందరూ అదే భావనలో ఉన్నారు రెండు వేల నిజంగా నేను అసలు ప్రౌడ్గా చెప్పగలం ఒక రకంగా చెప్పాలంటే ఈ జర్నలిస్టులకి ఇంత దారుణమైన అదేంటి అసలు ఆ మాత్రం గ్రౌండ్ తెలియదు అన్నట్టు ఉండింది ఆ టైంలో బట్ నిజానికి ఏం జరిగింది మూడు వందల సీట్లు వచ్చాయి ఈరోజు దానికి పూర్తి రివర్స్ సార్ ఎవరెవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రెడ్డి వస్తారు డెఫినెట్ వస్తారు ఏ గుర్రం గెలుస్తుంది దాని మీద డబ్బులు పెడతారండి మీరు మలక్పేట్ రేసుకోసుకెళ్ళి ఏడిపోతున్న గుర్రం మీద డబ్బులు పెట్టారు ఎవడు ఏ గుర్రం గెలుస్తుంది ఆ గుర్రం మీద పెడతారు డబ్బులు సింపుల్ వినింగ్ హార్స్ దట్ మ్యాటర్స్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కాంగ్రెస్ గాట్ ఎ మెజారిటీ కాంగ్రెస్కి ఓన్గా వచ్చిన మెజారిటీ వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ వీఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ నలభై సంవత్సరాల ముందు లాస్ట్ టైం కాంగ్రెస్కి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ వచ్చింది అది కూడా పోస్ట్ ఇందిరాగాంధీ అసోసియేషన్ సింపతి వేవ్లో రా రాజీవ్ గాంధీ గారు నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలుచుకున్నారు లోక్సభలో కాంగ్రెస్ ఓన్ ఇట్స్ ఓన్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్ నలభై నాలుగు ఇప్పుడు యాభై ఐదు ఆ పరిస్థితికి వచ్చేసింది ఆలోచించండి పది శాతంకి అంటే ఒరిజినల్ మీ దగ్గర నాలుగు వందల పద్నాలుగు సీట్ నుంచి మీరు ఎక్కడికి వచ్చారు మీ పరిస్థితి ఆలోచించండి మేం మోదీ కూడా చెప్పట్లేదు ఇప్పుడు మమతా బెనర్జీ చెప్తుంది వీళ్ళకి నలభై సీట్లు కూడా రావని చెప్పి అండ్ షీఈ్ అ స్మార్ట్ పొలిటీషియన్ షీ నోస్ దానికోసం పక్కన పెట్టి రెండు సీట్లు ఇచ్చింది ఆమె అంతే తీసుకోవాలి తీసుకొని లేకుండా వద్దని చెప్పేసి సో ఈ నాలుగు వందల సీట్లు అప్పుడు కలిసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు వచ్చారంటే వీళ్ళ పార్టీ అపారెటిస్ అది పాప నరసింహరావు గారిని తప్పు పట్లేము మన్మోహన్ సింగ్ గారిని తప్పవట్లేము ఈ ఈ లీడర్లు ఉన్నారు చూడండి ఇద్దరు ముగ్గురు నెహ్రూ ఫ్యామిలీ వీలే ఈ పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు కరెక్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత దీన్ని కాంగ్రెస్ పార్టీని మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుందండి ఆ పరిస్థితికి వచ్చేసారు సో డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జయంత్ చౌదరి కూడా చూడండి ఎందుకు విత్ ది వయా ద లీడింగ్ టువార్డ్స్ బీజేపీ విన్నబిలిటీ గెలవడానికి ఛాన్స్ నాకు ఒక్క సీట్ ఇస్తే కూడా నేను గెలవగలను అప్నా దళనే ఒక పార్టీ ఉంది బీజేపీతో యూపీలో వాళ్ళ మినిస్టర్ కూడా ఉన్నారు క్యాబినెట్లో సో వాళ్ళు కలుస్తున్నారు రెండు మూడు సీట్లు వాళ్ళు మూడు సీట్లు అయితే మూడు సీట్లు కలిసేస్తున్నారు వాళ్ళు దే పిగి బ్యాక్ రైడింగ్ అంట మా ఇంగ్లీష్లో బీజేపీ దాని మీద బీజేపీ పాపులారిటీతో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకొచ్చి వాళ్ళు కలుస్తున్నారు బీజేపీ కొన్ని సీట్లు గారు నేను ఐ వాజ్ అనలైజింగ్ యూపీ గుజరాత్ రెండు లక్షల మెజారిటీ మూడు లక్షల మెజారిటీ సార్ నేను నెంబర్స్ చూశాను సార్ మూడు వందల మూడు సీట్లలో గత ఎలక్షన్స్లో ఒక నలభై సీట్లు మాత్రమే యాభై వేల లోపు మెజారిటీ యాభై వేల పైన మెజారిటీతోటి రెండు వందల అరవై సీట్లు గెలిచారు ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ మెజారిటీతో గెలిచినవి రెండు వందల అరవై అసలు అది చిన్న విషయం కాదు రెండు లక్షల మెజారిటీతో గెలిచినవి చాలా ఉన్నాయి ఐదు లక్షల మెజారిటీతో గెలిచినవి చాలా ఉన్నాయి మోదీ గారు చెప్పారు సీట్స్ లక్ష పైచిలకు మెజారిటీతో గెలిచారు అదే సో మీ స్వింగ్ వస్తున్నాడు ఎలక్షన్లో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాక్సిమం స్వింగ్ ఉంటుంది ఇది ఇంకా అసలు కాన్స్టిట్యున్సీలో ఎనిమిది లక్షల ఓటర్లు అన్నిటికంటే పెద్ద మన మల్కాజిగిరి మన దగ్గర పద్దెనిమిది లక్షల ఓటర్స్ కానీ యావరేజ్ కాన్స్టిట్యున్సీ సైజ్లో ఒక ఎనిమిది నుంచి పది లక్షల ఓటర్స్ ఉంటారు అక్కడ స్వింగ్ మ్యాక్సిమం స్వింగ్ ఈజ్ పాసిబుల్ ఈజ్ అబౌట్ ఫిఫ్టీ థౌజండ్ ఓట్స్ అంటే లాస్ట్ టైం ఓడిపోయినోడ గెలిచిన వాడికి యాభై వేలు అక్కడ ఇక్కడికి వెళ్తుంది అంతే కానీ యాభై వేలకైనా ఎక్కువ వెళ్ళదు అప్పుడు మీరు చెప్పి నీ నెంబరు స్టిల్ హోల్డ్స్ టూ దా మోదీ గారు అన్నారు తీన్సో సత్తస్ అనిపించింది అది చాలా మంది ఆ రోజు మోదీ గారు ఆ రోజు స్పీచ్ ఆయన మాట్లాడినప్పుడు చాలా మందికి స్ట్రైక్ మనీ పీపుల్ ఇన్ఫ్యాక్ట్ ఐ రోడ్ ఒక ట్వీట్ కూడా చేశాను నేను జిన్స్నే తీన్సో సత్త హఠాయా ఉసుకొద్ంగే థిన్సో సత్తర్ పర్ఫెక్ట్ ఎవడు తీన్సో సత్తర్ తీసేసాడో వాళ్ళకి మూడు వందల డెబ్బై సీట్లు ఇస్తామని చెప్పి ఆయన మూడు వందల అరవై ఐదు అని చెప్పలేదు మూడు వందల డెబ్బై ఐదు అని చెప్పలేదు దట్ మెంటల్ థింగ్ కనెక్షన్ కనెక్షన్ ఐ ఎమోషనల్ కనెక్షన్ విత్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన వాళ్ళకి మూడు వందల వస్తాయి వస్తాయని వస్తే లేదా ఇంకో డిబేట్ అది చాలా నడుస్తుంది ఛానల్ ఛానల్లో నిన్న చూస్తున్నాను బీజేపీకి బీజేపీ ఆల్రెడీ మ్యాక్స్ స్టార్ట్ అయిపోయారు నార్త్ ఇండియాలో మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి బీజేపీకి ఇంకా ఎక్కువ రావు యూపీలో ఇంకా ఐదు సీట్లు ఎక్స్ట్రా రావచ్చు మిగతా ఇక్కడి నుంచి వస్తుంది బీజేపీకి ఇంకా కావాలి కదా అరవై సీట్లు సౌత్ ఇండియాలో ఎక్కడ వస్తుంది ఆంధ్రాలో ఎక్కడ వస్తుంది తెలంగాణలో ఇంకా ఎక్కడో వస్తుంది అని పెద్ద డిబేట్ నేను టైమ్స్లో కానీ మిగతా ఛానల్స్ అన్నిట్లో నడుస్తుంది దట్ ఈస్ నాట్ ద పాయింట్ థీన్సో సత్తర్ అనంగానే డెఫినెట్లీ ఇట్స్ నాట్ దట్ ఈస్ గోన్ విన్ త్రీ సమ్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే అటువైపు వైపు కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు మేము వంద సీట్లు కలుస్తామని చెప్పేసి మమతా బెనర్జీ నలభై అని చెప్పాం కానీ ఆ రోజు నుంచి వాళ్ళ మొరల్ డౌన్ అయిపోయింది కంప్లీట్గా కరెక్ట్ వీళ్ళకి నలభై సీట్లు కూడా రామసభలో మోదీ అంటారు నలభై సీట్లు చెప్పేసి మమతా బెనర్జీ చెప్పారు అదర్లో గెలుస్తారా నాట్ టాకింగ్ త్రూ అర్ హ్యాట్ ఇంగ్లీష్లో చెప్తారు కదా షీ నోస్ ఆమె దగ్గర రియాలిటీస్ ఆమె దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఆమె దగ్గర వాళ్ళ స్టేట్ అపారెటెస్ ఉంది ఆమె కూడా సర్వే రిపోర్ట్లు చూసుకుంటుంది షీ నోస్ దానికోసం లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో పది శాతం కానీ ఎక్కువ వచ్చిన రెండు కాంగ్రెస్ కాంగ్రెస్కి రెండు సీట్లు ఇచ్చారు గలవాలంటే అక్కడి నుంచి గలవని చెప్పేసి నాకు పది సీట్లు కావాలంటే సరే నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని పంపించేసి ఇదే పరిస్థితి యూపీలో వచ్చింది యూపీలో మళ్ళీ ఇప్పుడు మొదలు కొట్లాడు నడుస్తుంది బయటకు రాలేదు ఇంకా అది అఖిలేష్ యాదవ్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసాడు వాళ్ళ వాళ్ళ పార్టీ క్యాండిడేట్స్ని ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని సీట్లు మేము పోటీ చేయాలి మీరు ఎట్లా అనౌన్స్ చేశారని జయంత్ చౌదరిని ట్రాక్ చేయకుండా ఆయన ఎట్సేస్తారని బీజేపీకి వెళ్ళిపోయారు కానీ నిజంగా ఇప్పుడు ఇవాళ అనిపిస్తుంది మీరు అంటుంటే అనిపిస్తుందండి బీజేపీ ఎలాంటి ఒక మైండ్ గేమ్లోకి తీసుకెళ్ళిపోయిందనంటే ఆత్మరక్షణలో పడిపోయారు సరే నేను ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడం తర్వాత ఫస్ట్ నా సీట్ నేను చూసుకోవాలన్న దగ్గరికి వెళ్ళిపోయారు ఈవెన్ మమతా బెనర్జీ అయినా లేకపోతే ఈవెన్ నితీష్ కుమార్ లాంటి వాళ్ళైనా సరే మిగతా వాళ్ళు ఎవరైనా నేను ఇప్పుడు మోదీని గద్దె దించడం అనేది పెద్ద సుదీర్ఘమైన అది అనితర సాధ్యమైనటువంటి అంశంగా కనబడుతున్నది సో అంత అది చేయలేం కానీ ఫస్ట్ అయితే మన సీట్ మనం కాపాడుకుందాం అనేది అది ఆలోచించండి కేసీఆర్ని ఎవరు పట్టించుకోట్లేదు ఎప్పుడు కేటీఆర్ కనిపించిన మీకు ఎప్పుడు కనిపించండి లాస్ట్ పవర్ అండి ఆ చైర్కి ఒక పవర్ ఉంటుంది ముఖ్యమంత్రి చైర్ అనేది ఆ చైర్ని చూడండి అసలు ఎక్కడ ఒక ఫ్లెక్సీ లేదు ఆ చైర్ నుంచి మీరు బయటకు వచ్చారో ఇది అసలు వేరే వాళ్ళకి ఫ్లెక్సీ ఉండేది కాదు మా లాంగ్వేజ్ మలయాళం ఉండే కుక్క కూడా దిగి చూడదు మిమ్మల్ని కుక్క కూడా దిగి చూడదు మిమ్మల్ని ఆ పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు ఓన్లీ పవర్ సైగర్ అండ్ దే నో ఇట్ పొలిటీషియన్స్ నో ఇట్ గెలవాలంటే వాళ్ళది అదే బిజినెస్ ఇంకేం లేదు వాళ్ళకి కరెక్ట్ కరెక్ట్ ఎథిక్స్ మాట్లాడడం అని ఏం ఉండదు ఇప్పుడు మీరు ఇందులో ఒక పాయింట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ మరొకసారి ఖర్గేని బలికా బక్రా మీరు మొదటి నుంచి అంటున్నారు నాకు ఎందుకంటే చాలాసార్లు మీరు అన్నారు ఇది ఏంటంటే ఖర్గేని అలా పెట్టడం ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్కి ఎట్లాగో అధికారంలోకి రాలేమని సో ఖర్గే పేరు మీద వెళ్ళిపోతుంది ఇది రాహుల్ గాంధీ సేఫ్గా ఉంటాడు అంతేనా ఎలక్షన్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఎలక్షన్ తర్వాత ఏఐసిలో ఒక రివ్యూ జరిగింది ఒక వారం తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మూడు స్టేట్లు ఓడిపోయారు కదా వీళ్ళు రివ్యూ పెట్టి అందరికన్నా ఎక్కువ ఎవరు మాట్లాడి రాహుల్ గాంధీ అందరిని తిట్టారంట అక్కడున్న ముఖ్యమంత్రులు తిట్టారంట అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ని తిట్టారంట లాస్ట్ ఆఫీస్ బాయ్ని కూడా తిట్టారంట అంటే దట్ కేమస్ జోక్ బట్ వీళ్ళు అందరిని తిట్టారంటో ట్విట్టర్ ట్విట్టర్లో రాశారు మీరు ఆఫీస్ బాయ్ని మర్చిపోయారు ఆ ఛాయ్ తీసుకోవడం మర్చిపోయాడు సెక్యూరిటీ గార్డ్ మర్చిపోయారు మీ ఏఐసి ఆఫ్ వాన్ కూడా తిట్టాలంటే కదా హీ డెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ అదే మోదీ గారు మొన్న అన్నారు ఎన్నిసార్లు రీలాంచ్ చేస్తారు ఒక ప్రోడక్ట్ ప్రోడక్ట్ సబ్బును అప్పుడప్పుడు తీసి న్యూ సోప్ న్యూ సోప్ అని మనం పెడతాం న్యూ సర్ఫ్ అని పెడతాం అది సార్లు రీలాంచ్ చేస్తే సీరియస్ సీరియస్గా తీసుకోడు మిమ్మల్ని హీ డజంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ మిగతా అందరి మీద తోసేస్తాడు కానీ గెలిచిన ఒక స్టేట్ తెలంగాణ అది రాహుల్ గాంధీ యాత్ర చేశారంట దానికోసం తెలంగాణ గెలిచారంట తెలంగాణలో కేసీఆర్ కూడా నిజంగా అనిపించదు మరి కానీ ఈయన ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార సభకి ఓ ర్యాలీ ఓ కారు దాంట్లో సోనియా గాంధీ ఇంకోవైపు రాహుల్ గాంధీ సీరియస్గా మాడుతున్నాను నేను అది పాపం అది రేవంత్ రెడ్డి తన లీడర్ని పిలిచి వాళ్ళకి ఏదో క్రెడిట్ ఇవ్వాలనుకోవడంలో తప్పలేదు కానీ బట్ వాళ్ళకైనా కానీ మూడు రాష్ట్రాలు అక్కడ పోయినాయి మిగతా ఏ రాష్ట్రంలో మన సిగ్నిఫికెంట్గా లేము ఇప్పుడు నలభై సీట్లు కూడా రావు అని చెప్పేసి ఇండియా బ్లాక్ అంటోంది అయినప్పటికీ మనం అలా ర్యాలీలో ఉండొచ్చా దీన్ని క్లీన్ చేసుకోవచ్చా మన విజయంగా చూడొచ్చా అనే కనీస భావన లేకపోవడం అనేది నిజంగా ఎందుకంటే అది ఫ్యామిలీ లాయల్టీ సాయి గారు రేవంత్ రెడ్డికి ఉండాలంటే ఫ్యామిలీ లాయల్టీ చూపించాల్సింది ఆయన సలాం కొట్టాల్సింది ఆయన తప్పు కాదు అది అక్కడ పెద్ద పెద్ద షేర్లు కూర్చున్నారు పక్కన సినిమాలు కూర్చున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి అయితే లేదనుకోండి ఇప్పుడు బట్టి విక్రమ వీళ్ళందరూ చూస్తున్నారు ఈయన ఎప్పుడు ఫస్ట్ తప్పు చేస్తాడో అని పట్టుకుందామని మా చైరు ముఖ్యమంత్రి చేరు మాకు కావాలి ఈడెట్లో వెళ్ళి కూర్చున్నాడు అక్కడ కరెక్ట్ ఏ బీవీపీ వాడు అంటాడు అప్పుడప్పుడు వీళ్ళు చెప్తూనే ఉంటారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు సో రేవంత్ రెడ్డి దే ఆర్ వెయిటింగ్ ఫర్ రేవంత్ రెడ్డి టు మేక్ ద ఫస్ట్ మిస్టేక్ ఈ స్కీముల మీద చూడండి ప్రెషర్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ కవిత మొదలుపెట్టింది స్కీములు ఎందుకు రావట్లేదు సిలిండర్ ఎందుకు ఇవ్వట్లేదు సిలిండర్ ఇవ్వడానికి ప్రియాంక గాంధీని తీసుకొస్తున్నారు షీ డస్ నాట్ హోల్డ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఈ సో మన సోనియా గాంధీ ఎన్ఏసీ నేషనల్ అడ్వైజరీ కమిషన్ పెట్టినట్ అక్క కౌన్సిల్ పెట్టినట్లు మీకు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లేనప్పుడు హౌ యూ లాంచ్ అ స్కీమ్ ఆర్ ఓన్లీ అ పార్టీ పర్సన్ అవును స్కీమ్ మిగతా అన్ని పార్టీలు క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు డిసైడ్ చేస్తున్నారు పాపం ఖర్గే గారు తిరుగుతున్నారు ఈ ఏజ్లో ఎనభై రెండు ఎనభై మూడు ఆయన ఏజ్ ఈ ఏజ్లో ఆయన తిరుగుతున్న త్రిచూరు వెళ్ళాడు మా హోమ్ టౌన్ కేరళలో పెద్ద మీటింగ్ పెట్టారు అదే గ్రౌండ్లో మోదీ గారు ఒక రెండు వారాల ముందు అడ్రస్ చేస్తే లక్షలాది మంది మహిళలు వచ్చారు మహిళల కోసం మీటింగ్ పెట్టారు మోదీ గారు పెట్టారు ఈయన వీళ్ళ పార్టీల కోసం మీటింగ్ పెట్టాడు కేరళలో తొమ్మిది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి మేజర్ వన్స్ ఒక పది పదిహేను ఇంకా ఉన్నాయి అనుకోండి మేజర్ తొమ్మిది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి కాంగ్రెస్ న్యూస్ ఛానల్ జై హింద్ వీరొక్కరు కూడా లైవ్ టెలికాస్ట్ చేయలేదు అట్లీస్ట్ కాంగ్రెస్ ఛానల్ అని చేయాలి ఉండే కదా అప్పుడు ఆలోచించండి ఆయన ఎట్లా పెట్టారంటే ఇప్పుడు ఆయన రెజిగ్నేషన్ లెటర్ రెడీ ఉంటుంది నేను ఇప్పుడు రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద ఈ ఎలక్షన్ కాగానే ఓడిపోయాగానే మల్లికార్జున్ ఖర్గే ఆఫర్ టు రిజైన్ అండ్ సబ్మిటెడ్ రెజిగ్నేషన్ టు సోనియా గాంధీ కథ కానీ రాహుల్ గాంధీకి ఏం కాదు సోనియా గాంధీకి ఏం కాదు ప్రియాంక గాంధీకి అందరూ సేఫ్ ఇది ప్రాబ్లం ఇదే కాంగ్రెస్ పార్టీ ది స్టేట్కి వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ పీపుల్ ఏ రోజు ఈ పార్టీ ఆ ఫ్యామిలీని తీసి బయట పెడతారో ఆ రోజు ఈ పార్టీ బాగుపడదు కానీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంకా వీళ్ళ లీడర్ లేవు కదా లీడర్ ఉంటే ఇంకో మాట ఉన్న లీడర్లు అన్నీ మిగతా పార్టీకి వెళ్ళిపోయారు యంగ్ లీడర్స్ అందరూ జితేన్ ప్రసాద్ ఆర్ ఆర్పిఎన్ సింగ్ హిమంత శర్మ మిలింద్ దేవరా జ్యోతిరాదిత్య సింధ్య వీళ్ళందరూ బీజేపీలో ఉన్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మిలింద్ ఆఫ్ కోర్స్ జాయింట్ ఎన్సీపీ అనుకోండి షిండే ఫ్యాక్షన్ ఇది పరిస్థితి కాంగ్రెస్ దే ఆర్ నాట్ అలౌడ్ అ సింగిల్ లీడర్ టు అప్ అది కర్ణాకరన్ కొంచెం పాపులర్ గానే ఆయన ఇస్రో కేసులు వేసి ఆయన బయటకు చేసేస్తారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు పాపులర్ అయితే ఆయన్ని ఏం చేశారో మనకు తెలియదు అది కాన్స్పిరసీ తీరల్సి నడుస్తుంది కాంగ్రెస్ వాళ్ళ లీడర్స్ని డెవలప్ చే ఎందుకంటే లీడర్ కాగానే వాడు సలాం కొట్టాల్సిందే పొద్దున పోయి వాళ్ళ భజన్ మండలి రాహుల్ గాంధీ అందరికైనా పెద్దోడు సోనియామ్మ సోనియామ్మ అరే బట్ యువర్ యువర్ ముఖ్యమంత్రి అండి యూ షుడ్ మెయింటైన్ ద స్టేచర్ కానీ పెట్టలేడు పాపం ఎందుకంటే రేపు పొద్దున చైర్ ఉంటుందో లేదో తెలియదు ఎవరు అడగడు కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఇప్పుడు ఎవరు అడగట్లేదు రోజే గురించి ఇప్పుడు ఎందుకంటే దే ఆల్ సర్వైవ్ బికాజ్ ఆఫ్ ద సిస్టమ్ కానీ ఏ సిస్టమ్ ఏ రోజు పడదో ఆ రోజు తీసి పడదు తమ అయిపోయింది రైట్ రైట్ సార్ ఇక మొట్టమొదటిసారి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని బిల్ని పాస్ చేసింది సో ఇది దీని స్పెషాలిటీ ఏంటి ఒకసారి చెప్తారంటే సేమ్ లైక్ మనం యూసీసీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనే అంశానికి సంబంధించి మనం చర్చిస్తూనే ఉన్నాం అనేక సందర్భాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనే సబ్జెక్ట్ కూడా మనకు కొత్త ఏం కాదు బట్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం అనేది నిజంగా కొత్తగానే అనిపించింది సడన్గా ఇదేదో కేంద్ర ప్రభుత్వం బిల్ తీసుకొస్తుంది అది పార్లమెంట్లో పాస్ చేపిస్తే కానీ మొత్తం దేశవ్యాప్తమైన చట్టం అవుతుంది అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అడాప్ట్ చేయడం అనేది సహజమైన ప్రక్రియనా అండ్ దాంట్లో లీగలేనా అండ్ దాంట్లో ఉండే అంశాలు ఏంటి ఈ దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏమైనా ఒకసారి హైలైట్స్ ఏమైనా చెప్పగలుగుతారా సి మెయిన్ హైలైట్స్ ఏంటంటే సాయి గారు ఇది ఈ యుసిసి బిల్ దీనికన్నా ముందు మన దగ్గర ఒకటే స్టేట్లో ఉండే యూసీసీ బిల్ అది బిఫోర్ ఇండిపెండెన్స్ గోవాలో ఉండే ఆ గోవాలో ఇంప్లిమెంట్ చేసింది బికాస్ బిఫోర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కానీ ఈ పర్టిక్యులర్ వన్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దాటు కొత్త స్టేట్ ఉత్తరాఖండ్ అనే స్టేట్ ఉత్తరప్రదేశ్ నుంచి స్ప్లిట్ చేసి తీసుకొచ్చే స్టేట్ అది దాంట్లో ఇప్పుడు ఈ లాలో అన్నిటికంటే ఎందుకంటే మన దగ్గర వీళ్ళు ఈ ముస్లిం స్కాలర్స్ మళ్ళీ 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 వీళ్ళ పాపులేషన్ని తప్పుబడుతూనే ఉంటారు వీళ్ళు వీళ్ళని వీళ్ళని కొంచెం ఫిరాయించి గుమాయించి ఫిరాయించి మీద అది చేస్తారు హిందువులు ఇది చేస్తున్నారు బీజేపీ ఇది చేస్తారు మోదీ చేస్తారని చెప్పేసి ది ప్రాబ్లం సుప్రీంకోర్టు చెప్పిన జడ్జ్మెంట్లో హైకోర్టు చెప్పిన జడ్జ్మెంట్లో దీన్ని నేను రిపీట్ చేస్తున్నాను మళ్ళీ దీనికన్నా ముందు కొన్ని డిబేట్స్ మన ఛానల్ చెప్పాను నేను కరెక్ట్ మ్యారేజ్ డివోర్స్ ఇన్హెరిటెన్స్ అంటే పెండ్లి డివోర్స్ ఇన్హెరిట్ అంటే మీకు వచ్చే మీ అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి వచ్చే వాళ్ళ ఆస్తుల నుంచి మీకు ఏమొస్తుంది ఇది బేసిక్లీ బేసిక్తే దానికన్నా కొంచెం అక్కడ ఇక్కడ ఉంటుంది కానీ ఉత్తరాఖండ్ దాంట్లో ఏం చేశారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా పెట్టారు అది పెద్ద గొడవ లివ్ ఇన్ రిలేషన్షిప్ మీరు ఎట్లా చేస్తారు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎట్లా రెగ్యులేట్ చేస్తారు నేను ఒకటే మాట్లాడుతున్నాను దీంట్లో పాత హైకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉంది లివ్ ఇన్ రిలేషన్షిప్ ద పార్ట్నర్స్ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ అన్ ఆర్ హైకోర్ట్స్ ఎందుకంటే రేపు ఒక బాబు పాప పుడతారనుకోండి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు మాకు ఏం పని లేదు మేము పెళ్లి చేసుకోలేదు కదా డివోర్స్ లేదు ఏం లేదు ఆ పాప బా బాబు సంగతి ఏమవుతుందండి కరెక్ట్ ఎవరు చూసుకుంటారు వాళ్ళని సరే ఒకరు ఎవరో ఒకరు చూసుకుంటా అంటారు వాళ్ళకి వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవరు చూసుకుంటారు వాళ్ళ పెళ్ళి ఎవరు చూసుకుంటారు చెప్పడం చాలా ఫ్యాషనబుల్ లీవ్ ఇన్ రిలేషన్షిప్ మంచిదే ఓకే ఇట్స్ అ మోడర్న్ కాన్సెప్ట్ నాట్ ఫర్ ఇండియా బట్ చేయాల్సిన చేసుకోండి వి టు చేంజ్ విత్ టైమ్స్ కానీ దెర్ హ్యాస్ టు బి ఎ కాంట్రాక్ట్ మీరు ఎక్కడో ఒక ప్లేస్లో రేపు మా పాపని బాబుని బస్ స్టేషన్లో చేసి వెళ్ళిపోతారా చిన్నది చిన్న పిల్లల్ని సో దే హ్యావ్ టు గెట్ అ ప్రొటెక్షన్ మీరు పెద్దోళ్ళు మీరు మీరు చూసుకుంటారు మీ పని కానీ వాట్ అబౌట్ కిడ్ బాన్ ఆట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ కరెక్ట్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ లాలు కూడా ఆల్రెడీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ సెక్షన్స్ ఉంది దీంట్లో మీరు చెప్పినట్టు ఫోర్ మేజర్ ఏరియాస్ మ్యారేజ్ డివోర్స్ ఇన్హెరిటెన్స్ అండ్ లివ్ ఇన్ రిలేషన్ ఇప్పుడు ఈ అంటున్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు వీళ్ళు వచ్చి మా లా లాని వీళ్ళు షర్యాలో కాదండి దిస్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ మా దగ్గర లాస్ ఉన్నాయి అందరికి ఒకటే చట్టం ఉండాలి షర్యా ఉండాలంటే సరే మనం దొంగతనం కూడా సరియాలో పెట్టుకుందాం మిమ్మల్ని ఒక ముస్లింని పట్టుకుంటూ అది కోసేద్దాం రేపు మాకు సౌదీ అరేబియాలో చేస్తారు కదా అది చేద్దాం మనం కూడా ఇక్కడ కూడా చేస్తారా అదే వద్దు అంటారు అప్పుడు ఐపీసీ కావాలి సిఆర్పిసి కావాలంటే వద్దు అదే వద్దు అది వద్దు ఇక్కడ ఇది కావాలి అది ఇద్దత్ దీంట్లో ఏంటంటే బేసిక్లీ హలాలా రెగ్రెసివ్ ఇక్కడ ఉన్న ఇంత ఫెమ్యూనిస్టులు ఉన్నారు ఒక్కరు కూడా మాట్లాడారు హలాలా గురించి అది చెప్పడానికి కూడా చాలా ఐ ఫీల్ అషేమ్ టు టాక్ అబౌట్ హలాలా హియర్ వాట్ వాట్ ఇట్ డస్ టు అ ముస్లిం ఉమెన్ అయితే చెప్పక్కర్లేదు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు దాట్ ఇస్ అనదర్ ప్రాబ్లం దా ఇంకోటి ఇద్దత్ ఇద్దత్ ఒకటి ఈ స్కీమ్స్ ఇదన్నీ అండ్ ఎస్పెషలీ ముస్లిం దాంట్లో మీ ఫీమేల్స్కి లేకుండా అప్పుడు ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఈక్వల్ ఇచ్చారు అంటే మీ అమ్మ నాన్నగారి దగ్గర ఉన్న ప్రాపర్టీ మీకు ఒక తమ్ముడు ఉంటే అన్న అన్న ఉంటే లేకుంటే మీరు ముగ్గురు ఉంటే మీకు ముగ్గురికి ఈక్వల్గా డివైడ్ అవుతుంది దీనికన్నా ముందు మహిళలకి ముస్లిం మహిళలకి లేకుండేది ఈవెన్ క్రిస్టియన్ ముమెన్కి లేకుండే కానీ ఇప్పుడు అది అలా చేస్తుంది కొన్ని స్టేట్స్లో క్రిస్టియన్ వుమెన్కి వస్తుంది కొన్ని స్టేట్లో రావు ఇట్ వాస్ అరుంధతి రాయ్ మదర్ మేరీ రాయ్ హూ ఫాట్ అండ్ గాట్ ఇట్ యాక్చువల్లీ కేరళలో ఆమె తీసుకు ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి తీసుకొచ్చింది అది మాకు కూడా ఈక్వల్ స్టేక్ కావాలని చెప్పేసి సో దీంట్లో ఈ ఒక్కటే పాయింట్ మీద తీసుకొని నేను కూడా చాలా నేను ఒక నేషనల్ ఛానల్స్ రెండు మూడు వెళ్ళాను అక్కడ కూడా దీని గురించి ఇదే యూసీసీ గురించి మాట్లాడలేదు మీరు అడిగిన దాని ప్రకారం లీగల్ శాంక్షన్ ఉందా ఎస్ స్టేట్ కెన్ బ్రింగ్ దర్ ఓన్ యూసీసీ దాంట్లో ఏ ప్రాబ్లం ఎందుకంటే కన్కరెంట్ లిస్ట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆల్సో బ్రింగ్ వాళ్ళు కూడా తీసుకురావచ్చు ఇది యూ ఉత్తరాఖండ్లో ఉంటున్న వాళ్ళకి చేస్తున్న ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఓకే మీరు దాట బయట ఉంటే మళ్ళీ మీ మీ ప్రాబ్లం లేదు మీరు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళకి భయం ఏంటంటే మిగతా స్టేట్లు కూడా తీసుకొస్తారో ఇదే అది కదా వీళ్ళ భయం ఎందుకంటే ఇప్పుడు మీరు డివోర్స్ మీరు ముందు తలాక్ 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 అని చెప్పి వెళ్ళిపోతుండే కదా మోదీ గారు బంద్ చేశారు ఆ బిజినెస్ అప్పుడే ఏడుచుకున్నారు నౌ ముస్లిం ఉమెన్ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ముస్లిం పిల్లలు ఇందుకే వాళ్ళకి ఇన్హెరిటెన్స్ వస్తుంది స్పెషలీ ఆడపిల్లలకి దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ బిల్లులు ఉంటుంది అక్కడెక్కడ తప్పులు ఉంటాయి యూ గో లీగలీ ఛాలెంజ్ అన్నాడు ఎవడు ఎవడంటలేదు అంటున్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మేము యూ విల్ సీక్ లీగల్ రెమెడీస్ ప్లీజ్ గో డూ ఇట్ సుప్రీంకోర్టుకి వెళ్ళండి మీకు చాలా మంచి సింపతి ఉన్న జడ్జిలు అక్కడ కూర్చున్నారు చాలామంది సో దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్ దిస్ లా హ్యాస్ టు కమ్ ఒక ఉన్న ఒకటే చట్టం అదే ఉండాలి మీరు రైట్ ఒక వారికి ఒక లా వీళ్ళకి ఒక లా అని చెప్పలేము కరెక్ట్ 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 ఇంకా నెక్స్ట్ అంశం ఉంది సార్ అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా ఇంకా మొత్తానికి ఈడీ కేసులో ఆయన వెళ్లాల్సిందే ఇంకా సమ్మన్స్ వచ్చేసాయి ఎప్పటికీ వెళ్ళట్లేదు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి వాళ్ళు ఢిల్లీ కోర్టుని అప్రోచ్ అయింది ఈడీ ఢిల్లీ కోర్టు సమ్మన్ ఇష్యూ చేసింది ఖచ్చితంగా రావాల్సింది ఇన్ పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళక తప్పని పరిస్థితి విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు చెప్పింది సో ఇది నిజంగా ఏమైనా గేమ్ ఓవర్ అన్నట్టుగా అనుకోవచ్చా మనం ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి సంబంధించి సాయి గారు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన మన రీడర్స్కి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వంద రూపాయలు లంచం తీసుకున్నాడు మనం చూసాం మన దగ్గర హెచ్ఎండి ఆఫీషియల్ మనం పట్టుకున్నారు ఆడ దగ్గర ఐదు వందలు అంటున్నారు ఇప్పుడు ఆరు వందలు అంటున్నారు ఏడు వందలు అంటున్నారు ఈ లంచం ఫస్ట్ తీసుకున్నాడు వాడి పైన ఒక బాస్ ఉంటాడు అది మినిస్టర్ ఉండొచ్చు ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు ఎవడని ఉండొచ్చు వీడు పదో ఇరవై శాతం పెట్టుకొని మిగతా వాళ్ళ బాస్కి ఇచ్చేస్తాడు ఎప్పుడు బాస్ వీని జైలు లేపించేస్తాడు బాస్ కోసం లంచం తీసుకుంటున్నాడు వీడు యాక్చువల్లీ కానీ వీడు కొంచెం పెట్టుకుంటున్నాడు నాకు రిస్క్ ఉంది కదా తీసుకున్నది బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అది కవిత కానివ్వండి అరుణ్ బాన్ రామచంద్రం పిల్లయ్య గారివ్వండి ఢిల్లీలో ఉన్న మిగతా లిక్కర్ సిండికేట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు లిక్కర్ షాప్స్ సెటప్ చేయడానికి ఒక ఏరియాలో ఒక లిమిట్ ఉంటుంది ఒకటే రెండో ఉండొచ్చు వీళ్ళేంటో ఆరో ఇచ్చేశారు దాని మీద ఇంకో పాలసీ పెట్టారు ఈ పాలి దాకా ఈ లిక్కర్ షాప్ నడిచింది ఐ థింక్ సంవత్సరం కూడా నడవలేదు ఆరు నెలల్లో స్క్రాప్ చేసి పడేసారు ఇది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు కోర్టు కేసులు అనేవి క్యాన్సిల్ చేస్తాడు కేజ్రీవాల్ కానీ లంచం తీసుకున్నారు కదా కవిత దగ్గర నుంచి కవిత దగ్గర నుంచి కూడా లంచం తీసుకున్నారు వీళ్ళు కవిత లంచం ఇచ్చింది తీసుకుని కవిత లంచం ఇచ్చింది కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె చెప్పలేదు అది ఇంకో కేసు అది కానీ ఈ డబ్బులు తీసుకున్న మనీష్ సోడియాస్ అగ్రీడ్ వాళ్ళ అసిస్టెంట్స్ అగ్రీ చేశారు మేము డబ్బులు తీసుకున్నాం వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు కోర్టులో మరి ఎక్కడ పోయింది డబ్బులు క్యాష్ ట్రైడ్ లేదు ఎందుకంటే ఆ టైంలో అప్పుడు రేడ్ చేయాలండే అప్పుడు చేయలేదు వీలేమంటున్నారు మేము గోవా ఎలక్షన్లో వాడుకున్నాం మీరు రాసి ఇచ్చేసేయండి మేము పార్టీ కోసం తప్ప అని చెప్పి ఏం తప్పులేదు దాంట్లో సల్లో కానీ ద ఫెలో గివెన్ యూ ద మనీ హ్యాస్ టు అకౌంట్ ఫర్ ఇట్ ఇప్పుడు ఎలక్ట్రాల్ బాండ్స్ ఉంది మీరు ఎలక్ట్రాల్ బాండ్స్ తీసుకోవచ్చు సో కేజ్రీవాల్ సిసోడియా ధరతో సిసోడియా బాస్ కేజ్రీవాల్ సో కేజ్రీవాల్ హ్యాస్ టు బి క్వశ్చన్ ఈ డబ్బులు ఎక్కడ పోయిందని చెప్పడా సిసోడియా తీసుకుంటా అంటున్నాడు తీసుకున్నా అన్నాడు ఇప్పటిదాకా జైల్లో ఉన్నాడు బెయిల్ లేదు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిండు ఆయన లంచం తీసుకున్నాడు ఆ లంచం ఎక్కడ పోయింది మీకు ఇచ్చిండా నాకు ఏ లేదని చెప్తే అయిపోయింది సిసోడే మళ్ళీ జైల్లోనే ఉంటాడు ఇక నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు ఈయన తీసుకున్నాడంటే మీరు ఎందుకు తీసుకున్నారు ఎక్కడ ఉంది డబ్బులు అది భయపడుతున్నాడు దానికోసం కోర్టు కూడా అదే అంటున్నారు యూ హ్ టు అపియర్ అండ్ ప్రైమా ఫేసి నేను ఎగ్జాక్ట్లీ యూజ్ ద వర్డ్స్ దట్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పారంటే దీంట్లో ప్రైమా ఫేసి దేర్ ఇస్ ఎవిడెన్స్ దిస్ అండ్ హీ హ్యాస్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ సో వీళ్ళు ఫ్రివిలసు అది మా ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారు నన్ను అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు టు అప్ దెర్ ఆర్ సఫిషియెంట్ గ్రౌండ్స్ ఫర్ ప్రొసీడింగ్ అండర్ సిఆర్పిసి సెక్షన్ టూ నాట్ ఫోర్ అగేన్స్ట్ ద అక్యూస్డ్ అక్యూస్డ్ అంటే అరవింద్ కేజ్రీవాల్ అంటే జడ్జు ఉన్న ఎవిడెన్స్ బేసిక్ ఎవిడెన్స్ ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ చూసి ఎస్ దెర్ ఇస్ ఎవిడెన్స్ ఇయర్ వీ షుడ్ ప్రొసీడ్ అగేన్స్ట్ హిమ్ అని చెప్పారు అదే కేరళ హైకోర్టు కూడా మొన్న కేరళలో కూడా ఇట్లానే ఒక థామస్ ఐసాక్ అని అక్కడ ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ వాడి మీద కూడా ఈడీ సమన్స్ ఇష్యూ చేశారు నాలుగు సార్లు అయిపోయింది వెళ్ళలేదు ఇప్పుడు కోర్టు అడిగారంటే మీకు భయం లేకుంటే మీరు ఎందుకు వెళ్ళట్లేదు మీరేం తప్పు చేయలేదు అంటున్నారు కరెక్ట్ వీల్ యాక్సెప్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఈడీ దగ్గర ఎందుకు భయపడుతున్నారు యూ గో ఎ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కమౌట్ కమౌట్ కరెక్ట్ మీకు మీరు అరెస్ట్ చేస్తే వెళ్ళండి కోట్ దగ్గర చెప్పండి ఏం ప్రూఫ్ లేకుండా అన్నారు ఒట్టి అరెస్ట్ చేసినండి అండి కోర్ట్ విల్ రిలీజ్ యూ అన్ బెయిల్ కరెక్ట్ కానీ కోర్టే అంటున్నారు ఇప్పుడు ప్రైమ్ ఆఫ్ ఫేసి దెర్ ఇస్ ఎవిడెన్స్ అగేన్స్త్ అక్యూస్ ఈ హ్యాస్ టు అపియర్ ఈడీ హాస్ మేడ్ అ వెరీ గుడ్ మూవ్ ఇప్పుడు ఈడీ వాళ్ళు పిలిపించి అరెస్ట్ చేస్తే పెద్ద గొడవ చేస్తుండే ఇప్పుడు కోర్టు ఆర్డర్ చేశారు ఇప్పుడు చూడాలి ఇప్పుడు చూడు నేను రాసిస్తాను ఈ హియరింగ్ కన్నా రెండు రోజుల ముందు అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు నాకు ఒంట్లో బాగాలేదు హార్ట్ అటాక్ వచ్చింది చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో వాడుకుంటాడు అయి కరెక్ట్ జరగబోయేది అదే నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళి నాకు ఏం తెలియదు నాకు మెంటల్ ల్యాబ్స్ ఆఫ్ మెమరీ ఉంది అప్పుడు ఆ టైంలో ఏమేమి జరిగింది నాకు అసలు గుర్తులేదు అంటాడు ఈ రెండు కావచ్చు మౌ టూ బోధిస్ట్ ఆప్షన్స్ ఓపెన్ చెప్ చివరిగా సింపుల్ పాయింట్ ఇండియా మయన్మార్ బార్డర్లో ఇప్పుడు పూర్తిగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపేసే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో కొంచెం కట్టుదిట్టమైనటువంటి బార్డర్స్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు సో దీన్ని ఏమంటారు మీరు ఎట్లా ఇది ఒకటే ఒక రకంగా చెప్పాలంటే మయన్మార్ భారత్ ఈ ఇష్యూకి సంబంధించి ఈ మధ్యకాలంలోనే చాలామంది అక్కడ నుంచి బయట గొడవలు నడుస్తున్న టైంలో మయన్మార్కు వచ్చారని లోప మన మన త్రిపుర కానీ మణిపూర్కి వచ్చే సెటిల్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని మైగ్రెంట్స్ పెరుగుతున్నారని మనకున్న సమాచారం సో ఒక్కసారి దీని గురించి వివరాలు చెప్ చెప్తారా సార్ ఇప్పుడు హైబ్రిడ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని పెడుతున్నారు సార్ ముందు కిలోమీటర్స్ ఎందుకంటే చాలా పెద్ద బార్డర్మార్ మయన్మార్ ఇట్ సెల్ఫ్ అండర్ బిగ్ అండ్రెస్ట్ వాళ్ళ ఆర్మీ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి దే ఆర్ సిటింగ్ ఇన్ ఆర్ టెరిటరీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ టెర్రరిస్ట్ వాళ్ళ మీద అటాక్ చేస్తే మన దగ్గర వచ్చి కూర్చున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తున్నారు రిటర్న్ కూడా ఇది స్పెషల్లీ ఈ మణిపూర్లో ఉన్న నాలుగు వందల కిలోమీటర్లు ఫస్ట్ ఫెన్స్ చేయాలి ఎందుకంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది సాయి గారు ఈ ప్రాబ్లం వస్తుందంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఒక రూల్ ఉండే పాత రూల్ ఒకటి ఉంది ఏంటి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అన్నమాట అంటే మణిపూర్ నుంచి మయన్మార్కి వెళ్ళొచ్చు మయన్మార్ నుంచి మణిపూర్కి రావచ్చు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ కిలోమీటర్స్ వీళ్ళ రిలేటివ్ చుట్టాలు అక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటారు పాస్పోర్ట్ లేకుండా ఏం లేకుండా మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చు ఎట్లా అంటే అది అక్కడి నుంచి ఎవడొస్తున్నాడు మీకు తెలియదు ఇక్కడ నుంచి ఎవడు పోతున్నాడు మీకు వాళ్ళకి తెలియదు యూ కెనాట్ వర్క్ లైక్ దాట్ ఏదో పాత ఒక రూల్ ఉండే అనేది ఇంకో పాయింట్ దాన్ని జీరో పాయింట్ అంటారు దాన్ని ఆ జీరో పాయింట్ నుంచి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మన టెరిటరీ లోపలికి వస్తున్నారు వాళ్ళు మయన్మార్ నుంచి వాడు ఎవడొచ్చిన వానికి రికార్డ్ లేదు నో ఎంట్రీ నథింగ్ బార్డర్ లేదు అసలు యూ షుడ్ హ్యావ్ ఎ బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్ అంటే సరే ఒక మార్కింగ్ అని ఉండాలి కదా అది కూడా లేదు సో నవ్వు ఎప్పుడు ఇంకా ఫెన్సింగ్ ఇప్పుడు పాకిస్తాన్ మనం ఇట్లా చేస్తాం ఫెన్సింగ్ అదేలాగా ఫెన్సింగ్ చేస్తుంది ఇప్పుడు ఫెన్సింగ్ అంటే అన్ని ఇప్పుడు మీరు రేపు పొద్దున్న తీసుకెళ్ళి కొత్త గోడ కట్టక్కర్లేదు ఫెన్సింగ్ అనేది ఇట్ కెన్ బి లేడ్ ఇన్ నో టైమ్ అబ్సర్వ్ టుడేస్ టెక్నాలజీస్ అవర్ లేజర్ ఫెన్సింగ్ అయ్యచ్చు మీరు ఎవడైనా ఒక ఎలుకో కూడా అక్కడికి ఇక్కడ వెళ్తే మీకు తెలిసిపోతుంది సో ఈ ఫెన్సింగ్ రావాల్సిందే కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరు మణిపూర్లో ఉన్న కుక్కీస్ వ్యతిరేకిస్తున్నారు అండ్ మీట్ ఈజ్ ఆ వెల్కమింగ్ ఇట్ వై అక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆయుధాలు వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకొచ్చే డ్రగ్స్ అన్నీ ఆ సైడ్ నుంచి వస్తుంది మయన్మార్ వైపు నుంచి అది ఆగిపోతుంది అది వీళ్ళకి భయం కుకీస్కి భయం ఈ గొడవ చేస్తున్నంత అంత వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కుకీస్ ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ మయన్మార్ మీట్ ఈస్ వెల్కమ్ చేస్తున్నారు దట్ ఈస్ వెరీ గుడ్ పక్కన ఉన్న మిజోరాం అబ్జెక్ట్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం వాళ్ళ మొత్తం టెర్రిస్ట్ అవుట్ఫిట్స్ అన్నీ ఆపరేట్ చేస్తున్నారు అటువైపు నుంచి సో వాడు అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం ఈ చేయాల్సింది ఇట్ ఈస్ ద వెరీ గుడ్ మూవ్ ఇప్పుడు కాదు ఒక యాభై సంవత్సరాలు ముందు చేయాలండి కానీ ఇప్పుడు ఏం చేయలేం ఇన్ని సంవత్సరాలు నడిచింది ఇప్పుడు యూ కెన్ డూ నథింగ్ విత్ ఇట్ సో డెఫినెట్లీ ఈ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్ వీళ్ళ మణిపూర్ది బార్డర్ ఎక్కడ ఉందో సో ఫోర్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ అనుకుందాం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫస్ట్ ఫెన్స్ చేయాల్సింది తర్వాత మణిపూర్ చూసి తర్వాత మిజోరాం చూసుకుందాం ముందు మణిపూర్ ఫెన్సింగ్ చేయాలి అది ఈజీగా చేయొచ్చు అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ టెక్నాలజీ ఓరియంటెడ్ హైబ్రిడ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని పెడుతున్నారు సో ఈచ్ అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ ఒక వన్ కిలోమీటర్ ఒక శాంపుల్ వేసి చూశారు వాళ్ళు బాగానే పనిచేస్తుందని చెప్పారు అది కాకుండా ఒక ఇరవై కిలోమీటర్ మణిపూర్లో కూడా ఫెన్స్ వేశారు టెస్టింగ్ కోసం అది కూడా బాగానే పనిచేస్తుంది సో నవ్వు దేల్పూట్ టైర్ నాలుగు వందల కిలోమీటర్ మణిపూర్లో పుట్ ఫెన్సింగ్ విత్ చెక్ చెక్పోస్ట్ ఉంటుంది మీరు రావచ్చు రాలేనని కాదు బట్ యూ అటు అ చెక్ పోస్ట్ మీ పాస్పోర్ట్ చూపియాల్సింది మీరు రావాలంటే ఇక్కడికి అది మెయిన్ అండ్ ఐ థింక్ దాట్ విల్ స్టాప్ నార్త్ ఈస్ట్ టెర్రరిజం టు లార్జ్ ఎక్స్టెంట్ కానీ అప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి చైనా నుంచి వచ్చిన టెర్రరిస్ట్ చాలామంది ఉంటారు అక్కడ ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా చేయబోతున్నారు కరెక్ట్ కరెక్ట్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్లి గారు చాలా అద్భుతమైన విషయాలు చాలా విషయాలు మాట్లాడాము మనము పొలిటికల్ డెవలప్మెంట్స్లో అసలు నిజంగా మీరు మాట్లాడుతుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది నాకైతే చాలా వరకు డిస్టర్బ్ చేయాలి ఎందుకంటే నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అండి సాయి గారు మనం చేస్తున్న ఇప్పుడు మీరు నేను చేస్తున్న పని పార్టీ వాళ్ళు చేయాలి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ప్రాబ్లం మన దగ్గర ఉన్న మీడియా కూడా వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్ కల్చరే ఉందా వాళ్ళు ఈ సెన్సేషనల్ న్యూస్ ఒక్క న్యూస్ ఒక రెండు నిమిషాలు చెప్పాల్సిన న్యూస్ని తిప్పి 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 పది నిమిషాలు చెప్తారు అండ్ అందులో లోపలికి వెళ్ళి దాన్ని రీసెర్చ్ చేయాలనే ఆలోచన అసలు లేదు ఎవరికి అది వాట్ హ్యాపెండ్ అని చూపిస్తారు కానీ వైట్ హ్యాపెండ్ అని చెప్పారు కరెక్ట్ ఇది అది ప్రాబ్లం జరిగింది ఎందుకు జరిగింది దాని అనాలిసిస్ ఎవరు చెప్పారు దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ దట్ ఆ ప్రాబ్లంతో ఇది జరిగింది రైట్ సార్ అది మన ప్రజలకు చెప్తే మన వ్యూవర్స్ చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్ నేను ఏ డిబేట్కి వెళ్ళినా వెళ్ళినా నేను క్లియర్గా చెప్తాను యాంకర్ దగ్గర ముందే నేను డిబేట్కి వచ్చిన తర్వాత మా వ్యూవర్ చూసిన హీ షుడ్ అక్వైర్ సమ్ నాలెడ్జ్ హీ ఆర్ షీ షుడ్ అక్వైర్ సమ్ నాలెడ్జ్ మీ అదే ఎందుకు చూడాలండి నేషనల్ రౌండ్ అప్ ఎందుకు చూడాలి దే ఆర్ అక్వైరింగ్ సమ్ నాలెడ్జ్ సరే న్యూస్ పేపర్లో వస్తుంది టెలివిజన్లో వస్తున్నాయి ఇంటర్నెట్లో మీడియాలో వస్తుంది అన్నీ ఉన్నాయి కానీ అట్ ద సేమ్ టైం ఎవ్రీ మీడియా హౌస్ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ఇది సరే యూ రన్ యోర్ న్యూస్ మీకు సెన్సేషన్ టీఆర్పీ కావాలంటే రన్ చేయండి నో ప్రాబ్లం కానీ యూ షుడ్ ద సేమ్ టైమ్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు అనలైజ్ అండ్ టెల్ పీపుల్ వాట్ హ్యాపెండ్ రైట్ సార్ రియలీ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్స్ అ లాచ్ సార్ సో చూశారు కదా ఇది ఈ వారం నేషనల్ రౌండప్ వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి మనసా వాచ కర్మణ దేశ కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు